సో హాయ్ నమస్తే నేను మీ కులం కుల రోహిత్ సో బేసిక్లీ రోహిత్ అనేవాడు ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కొడుకులని ఫైనల్గా ఒక కామన్ మ్యాన్స్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో ప్రతి ఇంటర్వ్యూని మీరు యాక్సెప్ట్ చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ డిఫరెంట్ చేంజ్ ఈరోజు నేను ఒక కార్యకర్తను ఈరోజు నేను చేయబోతున్నాను పార్టీకి ప్రతి పార్టీకి కార్యకర్తలు అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఆ కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అసలు అసంతృప్తి ఎందుకు లోన్ అవుతుందని దాని మీద ఈరోజు నేను ఒక కార్యకర్తని ఇంటర్వ్యూ చేయబోతున్నాను జనరల్గా మీరే చూసే ఉండవచ్చు ఎమ్మెల్యేని చేయడం జరిగింది ఎమ్మెల్యేలు కొడుకులను చేయడం జరిగింది రౌడీ రౌడీషీటలు చేయడం జరిగింది కామన్ మెన్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కుల్లం కులా విఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ కామన్ కార్యకర్త కార కామన్ కార్యకర్త జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అసలున్న పరిస్థితులు ఏంటి దాని మీద ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను మన గంగా రాజేష్ రెడ్డి సో హాయ్ రాజేష్ హాయ్ నా సో గంగా రాజేష్ అని బిల్వాలా రాజేష్ అని బిల్వాల రాజేష్ రెడ్డి అని బిల్వాలా మీ అన్న మీకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా విలువండి నీకు నీకేమనిపిస్తుంది రాజేష్ నాకు నాకు రాజేష్ ఇంకా సో రాజేష్ నీ ఏజ్ తెలుసుకోవచ్చా థర్టీ టూ అన్న థర్టీ టూ ఎస్ సో థర్టీ టూ ఇయర్స్ ఓల్డ్ రాజేష్ నేను కుల్లం కుల్ల ఇంటర్వ్యూ చూస్తుంటావా చూసాన చూసావా కొన్ని పేర్లు చెప్పి ఏమేమి ఇంటర్వ్యూ చేసావా లాస్ట్ టైం పవిత్ర గారి చూశాను పవిత్ర ఓకే ఇంకా వేరే వేరే చూసాను సో కుళ్ళంకుల్ అంటే నీకు తెలుసు క్వశ్చన్ ఇంక తెలుసు ఆ కుల్లం కులో కాన్సెప్ట్ తెలుసు టైం నేను ఒక కార్యకర్తను ఇంటర్వ్యూ చేయబోతున్నాను నీకు ఎట్లా అనిపిస్తుంది కార్యకర్తలు నాతో పాటు ఉన్న కార్యకర్తలను కూడా చేసా మంచిది అనిపిస్తుంది ఫస్ట్ స్టార్ట్ చేద్దాం చాలా మంచిది చాలా చాలా మంచిదన్న నా మాలాంటి వాళ్ళు బాధలు మీరు తెలుసుకొని ఇంటర్వ్యూ ఇస్తున్నది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ నా కాన్సెప్ట్ అదే నా కుల్లం కుల్ల ఆలోచన కూడా అదే కుల్ల ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇంటర్వ్యూస్ అండ్ అదర్ కాన్సెప్ట్స్ సో మీలాంటి కార్యకర్తకి మీలాంటి ఈడెన్ పీపుల్ని ప్లాట్ఫామ్ అంటే లైక్ ఆన్ స్క్రీన్ తీసుకొని ప్రయత్నమే మనం కుల్ల చేస్తుంది సో రాజేష్ స్ట్రైట్ క్వశ్చన్ నేను నిన్ను సంవత్సరం నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నాను అవునన్న సంవత్సరం నుంచి ఇంటర్వ్యూ అడిగితే నాకు ఎందుకు ఇంటర్వ్యూ అనేది నువ్వు ఇవ్వకుండా నన్ను డ్రాక్ చేసుకుంటా అన్న రేపు చేద్దాం కలుద్దాం అది అన్నట్టు స్కిప్ చేసే ప్రయత్నం ఎందుకు చేసినావు అంటే నా జీవితంలో నేను ఎవరిని ఇంటర్వ్యూ అడగలేదు అంటే ఇంతగా ఏ ఎమ్మెల్యేగా అడిగినా కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఇజ్ అట్ కానీ నేను నేను సంవత్సరం నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే నువ్వు ఎందుకు సంవత్సరం నుంచి ఎందుకు స్కిప్ చేసుకుంటూ వస్తున్నావు అదే ఫస్ట్ టైం నన్ను అడిగినప్పుడు అన్న నన్ను నేను ఒక కార్యకర్తని నన్ను ఇంటర్వ్యూ చేయడం ఏంటి అని అనుకున్నాను తర్వాత ఫ్రెండ్స్ వేరే చెప్పారు నాకు తర్వాత చేద్దాం 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 ఈ రోజుకి అయిందా సో ఫైనల్ గా దర్శనం ఇవ్వడం జరిగింది రోహిత్ రోహితున్న వర్డ్ సంవత్సరం ఎంట పడుతుండు అంటే ఏదో ఒకటి ఉంటేనే కదా బలమైన కాన్సెప్ట్ ఉంటుంది కదా ఏముందో మీరే చెప్పాలన్నా తెలుస్తుంది ఇప్పుడు నీకు ఆన్సర్ ఇవ్వాలి మరి అన్న కుల్లం కుళ్ళు ఉండాలి మళ్ళీ మధ్యలో ఏది నాకు నువ్వు చెప్పే తప్పు అనిపిస్తే నేను మధ్యలో మైక్ తీసి నేను గమ్మున వెళ్ళిపోతాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చెప్పాలి ఎందుకంటే ఫుల్ ఫుల్ తోటి నేను దిగినా ఫైర్ చేయడానికి సో రాజేష్ ముప్పై రెండు సంవత్సరాలని అరే ముప్పై రెండు సంవత్సరాలు నువ్వు ముప్పై రెండు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాలు కేవలం రాజకీయ జీవితంకి అంకితం చేసినాం వాస్తవా ఈ థర్టీ టూ ఇయర్స్లో ఈ టువెల్వ్ ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ లైఫ్లో నువ్వు చాలా కోల్పోయినావంట అవున ఒకనా ఒక సందర్భంలో నీకు తెలిసిన వ్యక్తితో నువ్వు అన్నావు ఈ టువెల్వ్ ఇయర్స్ లైఫ్లో బట్ ఈ సారీ ఈ థర్టీ టూ ఇయర్స్ వెనక్కి చూసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ లైఫ్లో నేను కోల్పోయింది చాలా ఎక్కువ నా ఫ్యామిలీ నా కరియర్ భూములు అమ్ముకొని రాజకీయం చేశాను చివరికి మిగిలింది ఏమీ లేదు సరైన గుర్తింపు కూడా లేదు కొన్నాళ్ళు ఈ రాజకీయం దూరంగా ఉందామని అనుకున్నామంట అన్నామంట దూరంగా అయితే ఉంటున్నా అన్న రాజకీయాలకు దూరంగా లేను కానీ కొంతమంది నాయకులకు దూరంగా ఉంటున్నాను అంతే రాజకీయం వేరు నాయకులు వేరంట అవునా అన్న ఎందుకు ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే రాజేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే కోసుకుంటావు నువ్వు గట్టి చెప్పాలంటే అలాంటివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలనుకున్నావు చూసావు మళ్ళీ ఇంకా దగ్గరగా ఇంకా ఒక ఉన్నత స్థానంకి వెళ్ళిపోవాలి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు జగన్ గారు ఉన్నప్పటి నుంచి మీరు ఉన్నారు అవును ఎంపీ కాక ముందు నుంచి ఉన్నారా సార్ ఎంపీ ఎంపీ అయినప్పటి నుంచి ఉన్నారు సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కార్యకర్తలను కొనసాగుతావా

ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే నువ్వు ఎంపీటీసీగా కంటెస్ట్ చేసి ఓడిపోయాం ఏ పార్టీ నుంచి వైసీపీ అంది కోల్పోయినావు నిజమే కదా అవునన్న చూసాం వెనక్కి తిరిగి చూసుకున్నాం ఏం కోల్పోయాం ఏం సాధించామని చూసుకున్నాం కోల్పోయినవి చేసుకుంటూ వస్తున్నాము సాధించింది ఏమైనా ఉందంటే మేము ముందు కూర్చొని మాట్లాడడం గొప్ప మాట అన్నావు ఈ భూమిలో అమ్ముకొని రాజకీయం చేయడం ఏంది రాజేష్ నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి చెప్పు ఓపెన్ ట్వంటీ ఫోర్ అన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫోర్టీన్ ఉన్నాయి అంటే పది ఎకరాలు అమ్ముకున్నావా అవును కేవలం పాలిటిక్స్ కోసం పాలిటిక్స్ కోసమే అని నేను అన్నానన్నా నేను పాలిటిక్స్ చేసా అప్పులు చేసా ఆస్తులు అమ్ముకున్నా అదే నా పర్సనల్ అప్పులు అమ్మ ఆస్తులు అమ్ముకొని చేస్తానా ఇంకేం అమ్ముకొని చేస్తానా అనేది నా పర్సనల్ అది నేను ఎవరిని అనవల్చుకోలేదు కూడా నేను వాళ్ళ వల్ల అమ్ముకున్నా వీళ్ళ వల్ల అమ్ముకున్నా ఎండ్ ఆఫ్ ద డే రాజకీయమే కదా నువ్వు చేయాల్సి అవునన్నా అదే చేసినావు కదా అవునన్నా తిరుగుడుకో దేనికో ప్రోగ్రామ్స్కో అది అని మరి ఇంత చేసి ఇంత ఆస్తులు అమ్ముకొని నీ ఫ్యామిలీ పర్సనల్ కెరియర్ నీ ఫ్యూచర్ని అన్ని పక్కన పెట్టేసి ఏం సాధించు ఓన్లీ జగన్ కోసమే ఓన్లీ జగన్ జగన్ కోసమే జగన్ అన్న కోసం వచ్చి మరి జగన్ సార్ సీఎం అయిన నువ్వు నువ్వేమైనావు అన్న ఇక్కడ ఉన్న ఏమైనా నేను చెప్పాలా చెప్పండి అన్న ఒక రౌడీ షీటర్ అయినావు అవునన్నా నాయకుల వల్ల ఐదు రోజులు జైలు బేరు జీవితం అనుభవించిన అవునన్నా అవునన్నా ఏం బాస్ ఇది అది లోకల్ నాయకులను బట్టి నియోజకవర్గ నాయకులు అట చేస్తున్నారు ఇక్కడ లోకల్గా జరుగుతున్న పరిస్థితులు జగన్ నాకు తెలియదు తెలిసేలా చేస్తాం తొందరలోనే నేను ఏమంటున్నానంటే నువ్వు ఒక రౌడీ షీట్ అది రౌడీ షీట్ కేసు అయితే పడ్డదా పెట్టించారణ పెట్టించారా సరే పెట్టిచ్చారో లేదో రౌడీ షీట్ అని ముద్ర పడ్డదా పడ్డది పడ్డదా ముప్పై ఐదు రోజులు జైలు జీవితంలో ఉన్న అనుభవించినావు ఉన్నా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్గా తయారైన తయారు కాలేదన్నా తయారు చేశారు ఫాల్స్ కేసెస్ అని పెట్టి అలా అంటున్నారు బేసిక్లీ ఒక పొలిటికల్ ఫ్యామిలీ కాదు నువ్వు యొక్క ఎమ్మెల్యే కావాలనుకునేటువంటి కాదు జిడ్పీటీసినటువంటి కాదు ఎదుటోని నువ్వు శత్రుత్వం పెంచుకునేటువంటి కాదు మరి ఎందుకు నీ మీద రౌడీ షీటర్ కానీ ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ కానీ ఎందుకు నీ మీద వేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది మీరు అన్నారు ఇంత ఇంతకు ముందే అన్నారు కదా టెన్ ఇయర్స్గా నువ్వు కార్యకర్తనే కార్యకర్తగానే ఉంటున్నావు అని నేను కార్యకర్తగా ఉంటేనే వాళ్ళు సహించలేకపోతున్నారు ఇంకా కార్యకర్త నుంచి ముందుకెళ్తే చూడలేము అనే ఉద్దేశంతో నన్ను అనగదొక్కడానికి ట్రై చేస్తున్నారు ఎవరు అనగదొక్కే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మొన్న ఇంత ముందు కూడా నువ్వు స్టార్టింగ్లో చెప్పినావు ఎవరు ఆ నాయకులు నీకు ఇబ్బంది గురి చేసి నీ మీద రౌడీ షీటరు అండ్ రెడ్ స్మగ్లర్ కేసులుగా నీ వీటిలో మర్డర్ అటెంప్ట్ కేసులు కూడా నీ మీద ఇర్కిచ్చిన వ్యక్తి ఎవరు మీ పార్టీలో ఉన్న ఎందుకన్నా వాళ్ళు ఏదో మేము నాయకులము గొప్ప నాయకులము అని చెప్పుకొని బయట తిరుగుతున్నారు వాళ్ళని పేరు చెప్పి వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకోరికే సరే చేయని నాలుగు చేస్తారో చూస్తాము చెప్పు ఇప్పుడు బస్ నేను అటాక్ చేసిండ్రు ార్మల్గా రౌడీషీటర్ ఎత్తి రౌడీ షీటర్ కేసు చెప్పకపోతే ఇంకా కుల్లం అన్న నేను ఏ నాయకుడి అయితే పది సంవత్సరాలు పనిచేసినాను ఏ నియోజకవర్గానికి పది సంవత్సరాలు పనిచేసాను ఆ నాయకుడు ఈరోజు నా మీద రౌడీ షీటర్ పెట్టించినాడు నా మీద గవర్నమెంట్ రాగానే నా మీద ఎస్సీఎస్ కేసు పెట్టించినాడు ఎస్ ఎస్టీ కూడా అవును అడిషనల్ ఓకే అవున గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన నెలకే పెట్టించాను నా మీద తర్వాత తర్వాత అది ఫాల్స్ కేసు అని కొట్టేశారు అనుకోండి ఎవరు రాజేష్

వాళ్ళు చెప్పాలేదు ఎందుకు దూరం పెట్టారని వాళ్ళు చెప్పాలేదు నా సైడ్ ఎలాంటి మిస్టేక్స్ లేవు మిస్టేక్స్ ఉన్నా నన్ను పిలిపించి అడగచ్చు అడగలేవా నేను నేను అడగాలనుకోలేదు వాళ్ళు నాకు అవసరం నాతో అవసరం లేదు అని వాళ్ళకి అనిపించింది సో నేనే దూరంగా ఉన్నాను అనిపించింది నాకు మే ట్వంటీ థర్డ్ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ థర్ థర్డ్ తర్వాత ఈ రోజు వరకు నాకు ఎలాంటి కాల్ లేదు అంటే అవునండి అవునండి ఆఫీస్ నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ సామాజారెడ్డి గారి నుంచి కానీ నాకు ఇప్పటివరకు ఒక కాల్ కూడా లేదు నేను నేను అలాంటప్పుడు నేను ఎందుకు నేను పోయా రెస్పాన్స్ లేదు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు పోవాలి నేను ఊరికే ఏం తప్పు చేయింది నేను ఎందుకు తప్పు చేస్తే నన్ను పిలిపి అడగమని చెప్తున్నా కదా సరే నేను చెప్పమంటావా చెప్పండి నాకు చెప్పండి చెప్పండి తెలుసుకుంటావా చెప్పండి అది అది నేను చెప్పింది కరెక్ట్ రాగా నీ మనసాక్షి తెలిస్తే మనసాక్షి సాక్షి కాదు నేనే చెప్తాను ఏదో ఎవరి మీద అయితే నువ్వు పోరాడుతున్నావో ఎవరి మీద అయితే టీడీపీ మీద పోరాడావో భోగత్ నారాయణ రెడ్డి గారు అవును తను మీ పార్టీలో చేయడం ఎలక్షన్స్ ముందు పది రోజుల ముందు చేయడం వల్ల నువ్వు సాంశివారెడ్డి కానీ పది మందిలో కాదు సుమారు వంద మంది ముందంటే నువ్వు గట్టిగా అవున మాట్లాడుతూ నువ్వు అపోజ్ చేసినావు అవునన్న చేశాను ఎందుకు ఎందుకు చేయకుండా ఎందుకుంటామన్నా భోగత్ నారాయణ రెడ్డి అనే వ్యక్తికి వ్యక్తి అసలు పార్టీలకు రా వచ్చే అర్హత కూడా లేదు ఎందుకు రాణిస్తామన్నా టూ థౌజండ్ నైన్లో పెద్ద రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకుంటే భోగత్ నారాయణ రెడ్డి అతని కుటుంబ కుటుంబ సభ్యులు డిన్నర్లు పెట్టుకున్నారు ప్రజలు కన్నీరు పెట్టుకుంటే డిన్నర్లు పెట్టి ఈయన డిన్నర్లు పెట్టుకున్నాడు పెద్ద ఆయన చనిపోతే ఆ తర్వాత జగనన్న పార్టీ పెట్టిన తర్వాత జగనన్న ఫొటోస్ ఎవరైనా పిల్లలు ఎవరైనా అప్ ఫేస్బుక్లో అప్లోడ్ అప్లోడ్ చేసా కానీ చేసినా కానీ పిలిపించి డిలేట్ చేపించినారు అలాంటి టోల్ని ఎట్లా పార్టీలోకి తీసుకుంటారో నేను అడిగాను నేను మీ నీకు న్యాయం చేస్తా ఉన్నారు న్యాయ నాకు న్యాయం చేయడం పక్కన పెడితే అసలు వాళ్ళ సామస్యవాడు అనే వ్యక్తి మా ఊళ్ళకి రాలేకపోయినాడు వీళ్ళ గురించి భోగ నారాయణ రెడ్డి గురించి మా ఊర్లోకి రాలేకపోయినాడు ఇది ఎప్పుడు మాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నువ్వు ఉన్నావు అప్పుడు ఉన్నాను నేను తీసుకుపోయినా నేనున్నా నీ మీద బాంబులు వేస్తే ఫస్ట్ నా మీద పడతాయి అని చెప్పా ఆ మాట చెప్పి నేను తీసుకుపోయినా టూ థౌజండ్ చెప్పి నువ్వు తీసుకో అవును టూ థౌజండ్ లెవెన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఏ రోజు కూడా నియోజకవర్గ సమయం వయకర్త పద్మక్క ఏ రోజు కూడా మా ఊరికి రాలేదు తొమ్మిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా మా ఊరికి రాలేదు రాకపోయినా కానీ మేము నిరాశ పడకుండా భయపడకుండా మేము పనిచేసినాం రోజు కూడా రాలేదు ఒక్క రోజు తొమ్మిది సంవత్సరాల్లో అయినా కూడా మేము పనిచేసినాం తొమ్మిది సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మాకు ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు మేము ఎందుకు 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 వాళ్ళు పోవాల్సిన అవసరం మాకేముంది అంటే మీకు పది రోజుల కింద జాయిన్ అయ్యేందుకే నీకు ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకు ప్రాబ్లం ఎందుకు ఉండదు అన్న పది సంవత్సరాలు మేము పనిచేసాం కష్టపడి అది తను రావడంతో నీ గుర్తింపు లేదంటారు గుర్తింపు లేకపోయినా పర్లేదు అవమానాలకు గుర్తు చేస్తున్నారు నన్ను అవమానాలు అవును నాకు నాకు సహాయం చేయకపోయినా పర్లేదు నన్ను గుర్తించకపోయినా పర్లేదు నన్ను అవమానించుకుంటే చాలు అని అనుకుంటా ఏ అవమానాలు లైక్ చాలా ఉదాహరణ కోటి చెప్పు నిన్న లేకమున్నా ఊర్లో సచివాలయం ఓపెన్ అయ్యింది అది పక్కన వాళ్ళు ఎవరో చెప్తే తెలుసుకున్నాను నేను పక్కన వాళ్ళు ఎవరో చెప్తే తెలిసింది నాకు అది చాలా అన్న గ్రామంలో సచివాలయం ఓపెన్ చేస్తుంటే తెలియదు నాకు అది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో సాంబశివారెడ్డి అనే మనిషికి ఊర్లో ఏజెంట్ లేడు మా అమ్మ మా అక్క ఏజెంట్గా ఉన్నారు ఏజెంట్గా బయటికి పంపిస్తే మా అమ్మని ఒక ఎస్ఐ గారు వచ్చి ఆ రోజు ఆయన నా నాగస్వామి గారు ఆ రోజు మాకు చాలా హెల్ప్ చేసినాడు ఎలక్షన్కి హెల్ప్ చేసినాడు ఆ రోజు ఆయన లేకపోతే ఎలక్షన్ జరిగేది కూడా కాదు బయట చేయరేసి కూర్చోబెట్టినాడు మా అమ్మని సరే బూత్ ఏజెంట్గా బయట చేయరేసి ఏజెంట్ అనేవారు లోపల ఉంటారు చేయ బయట బయట కూర్చోబెట్టినాడు అంటే నువ్వు మీరు అనేది ఏంటిదంటే అంటే రాజశేఖర్ గారు చనిపోతే సంబరాలు చేసుకుంది రాష్ట్రం అంతా కన్నీళ్ళ బట్ అందరూ ఒక బాధలో ఉంటే వీళ్ళు మాత్రం సంబరాలు రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషి కన్నీళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు మాత్రం పెట్టుకున్నారు అలాంటి వాళ్ళని ఎట్లా పార్టీలకు సార్ నేను అడిగాను నేను ఆ రోజు తప్పేముంది దాంట్లో నేను వంద మంది ముందు కాదు మూడు వందల మంది ముందు మాట్లాడినా నేను తప్పు ఏమైనా మాట్లాడుంటే చెప్పాను ఇప్పుడు పిలిపి అడగండి చెప్తాను నేను ఎవరు ఒకరి మూడు వందల మంది ఒక్క మంది ఒక్క మనిషి చెప్పరా తప్పు మాట్లాడినాను నేనని మేము కాళ్ళు ఎగ్గొట్టించుకున్నాం చేతులు ఎగ్గొట్టించుకున్నాం ఆఖరికి ప్రాణాలు పోతాయన్న కూడా మేము సామాన్యకే పని చేసాం జగన్ అన్నకే పనిచేసినాం ఇప్పుడు అతను రావడంతో సీన్ రివర్స్ అవును ఓకే రాజేష్ నేను అసలు బేసిక్లీ మీద ఒక పొలిటికల్ ఫ్యామిలీ కాదు అవును మీ తాత కానీ మీ నాన్నగారు కానీ ఎలాంటి పొలిటికల్ సంబంధం లేదు గా పనిచేస్తుండే అంతే మరి అలాంటి ఫ్యామిలీ నుంచి నువ్వు మీది వ్యవసాయ కుటుంబం అవునా మీ ఇన్కమ్ అంతా వ్యవసాయం మీద నడుస్తావు అట్లాంటి ఫ్యామిలీ నుంచి నువ్వు పొలిటికల్గా అంటే రావడం ఎలా సాధ్యమైంది నేను రాలేదన్నా నన్ను తీసుకొచ్చినారు తీసుకొచ్చిరా అవును ఎవరు తీసుకొచ్చినారు ఎవరినైనా కానీ తండ్రో తాతనో తీసుకొస్తారు రాజకీయ వాళ్ళకి నన్ను మాత్రం నా ఆపోజిట్ వాటి తీసుకొచ్చినాడు మీ ఆపోజిట్ వాటి తీసుకొచ్చిండు అవును అంటే అర్థం కావట్లేదు నాకు ఇది ఏదో పాయింట్ కొత్తగా అనిపిస్తుంది అంటే ఆపోజిట్ వాటి తీసుకొచ్చే ప్రయత్నం ఎట్లా నడిచింది అసలు ఏమో నన్ను రాజకీయ నాయకుడి చూడాలనిపిస్తుంది వాళ్ళకి సో తీసుకొచ్చినారు వాళ్ళు మంచిగా చూడాలనుకుంటున్నారా నేను ఇంకో విధంగా చూడాలి నాకైతే మంచిగా చేస్తున్నాను అనిపిస్తుంది మంచిగా చేసిన అనుకున్నాను లేకపోతే నేను ఎక్కడ ఉంటుందో నాకే తెలియదు ఈరోజు మీ ముందున్న అంటే ముందు కారణం ఏంటంటే వాళ్ళే అలా ఆపోజిట్ వాళ్ళు ఎవరు ఆపోజిట్ బోగత్నారా అని మీరే చెప్పారు ఇందాక అని మీకు 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 వాళ్ళకి అస్సలు పడేది కాదు కదా లాగా ఉంటుంది కదా అవునన్న మరి ఆయన నీ మంచి కోరి ఎట్లా కోరుకుంటాడు ఏమన్నామ్మా నాకు నాకైతే మంచిగా అనిపిస్తుంది మరి అలాంటి మంచిగా చేస్తాయి నువ్వు అంత మంచి చేసేది ఆయననే నువ్వు ఎదురించి మాట్లాడుతున్నావు తా అంటున్నావు అవునన్నా లో ఇప్పుడు ఇది రెండు సంవత్సరాలది కాదు మూడు సంవత్సరాలు కాదన్న ఇది ముప్పై సంవత్సరాలది నాకు తెలిసిన విషయం పుట్టినప్పటి నుంచి జరుగుతున్నది ఇది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ భోగత్ నారాయణ రెడ్డి గారు ఒక వర్గం అయితే ఫ్యాక్షన్ లో ఆయన ఒక వర్గం అంటే మీ ఫ్యామిలీ అంటే మీకు సంబంధించిన వాళ్ళు బండరాములు గారి వర్గం అనుకుంటారు అవునన్నా బండరాములు ఇన్ ద సెన్స్ సూర్యప్రతాప్ రెడ్డి గారు ఇప్పుడు మన ప్రజెంట్ ఎమ్మెల్యే ధర్మవరం ఎమ్మెల్యే కేతుడి అన్న వాళ్ళ నాన్నగారు కదా మీరు వీళ్ళకి వర్క్ చేస్తే వాళ్ళు జేసి దివాకర్ రెడ్డికి అవును వాళ్ళ మధ్య మీకు ఫ్యాక్షన్ కూడా అవునన్నా మీరేదో బాంబ్లెస్ ప్లాన్ చేసిరు కదా మీరే కదా మేము అప్పుడు ఆ ఆ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్లో టూ టూ థౌసండ్ కదా సారీ నైన్టీ సిక్స్లో నైన్టీ సిక్స్లో ఒక ల్యాండ్ మైన్ ప్లాన్ చేశారు ఆ ల్యాండ్ మైన్లో టార్గెట్ మిస్ అయింది ఆ టార్గెట్ భోగత్ నారాయణ రెడ్డి టార్గెట్ మిస్ మిస్ అయింది ఆయన చనిపోలే చనిపోలే ఎవరు చనిపోయారు మరి ఆ ల్యాండ్ మైన్లో ఎవరు చనిపోలేదన్న ఎవరు చనిపోలేదు మిస్ అవును ల్యాండ్ మైన్ అయితే జరిగింది కానీ మిస్ అయింది చేసి మీ వాళ్ళే కదా మా వాళ్ళే గుడ్ ఒప్పుకున్నందుకు సో తర్వాత రివెంజ్ ప్రకారం మీ ఊరి మీద పడి మీద ఊరి మీద దాడి చేసినారు ఊర్లో ఆడవాళ్ళు పిల్లలు ఆఖరికి పశువులు అని చూడకుండా కూడా ఇళ్ళకు వాకిల్లేసి ఇల్లు ఇంట్లో వాళ్ళని దొబ్బేసి బయటికి ఊరు వదిలిపెట్టి పోయేలా చేసినారు అంటే మీరు మీ మీద అటాక్ చేసారు అన్నట్టుగా అవునన్న మీరు భయపడి ఊరు వదిలేసి వెళ్ళినారు ఎవరో ఒకతను పాపం ఆయన ఊర్లో తోట దగ్గర ఉండే ఆయన చంపేసినారు నీలకంఠ రెడ్డి అని చెప్పి నైన్టీ సిక్స్లో మీ వర్గం అవునన్న మిగతా వాళ్ళందరూ బయటనే ఉండే ఆ ల్యాండ్ మెయిన్ ప్లాన్ చేస్తున్నారని తెలిసి ఉన్నారు ఏమో నాకు తెలియదు అవి ఒక ఆయన నీలకండ రెడ్డి ఆయన అతను ఉండే అని సంపేసినారు సో నైంటీ సిక్స్లో తర్వాత మీరు ఊరు వదిలేసి వెళ్ళిపోయినారు అవున భయపడి భయపడి కాదన్న ఆ రోజు పరిస్థితులు అలాంటివి సరే మీరు వెంటనే వెంట్ ఫర్ పులివెందుల అవునన్న ఎందుకు పులివెందులకి వెళ్ళడం జరిగింది పులివెందులో అంటే మా అక్కడ మా అత్తగారు ఉంటారు అక్కడికి వెళ్ళాం ఓకే దాని మళ్ళీ మీరు ఎందుకు బ్యాక్ ఇక్కడికి వచ్చినారు మళ్ళా వెనపూసపల్లికి రావడం టూ థౌజండ్ వన్లో పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సూర్యప్రతాప్ రెడ్డి గారు దివాకర్ రెడ్డి గారితో మాట్లాడి ఇంకా సమస్యలు వద్దు గొడవలు వద్దు అని చెప్పి రాజీ చేసి చేసినందరినీ మేము మళ్ళీ ఊర్లోకి వెళ్ళి చేసినారు తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి అంత నార్మల్గా కాబట్టి టూ థౌజండ్ వన్ అంటే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు పులివెందులో వండిన తర్వాత మళ్ళీ మీరు వెనపూసపల్లికి వచ్చిన తర్వాత పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు వాటి సెటిల్మెంట్ చేసి గొడవ పడకుండా సయోధ్య కుదిరించిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదో కిటికీ విషయంలో నువ్వు భోగత్ రెడ్డి గారిని ఎదిరించినావట కిటికీ విషయం జస్ట్ ఒక ఇంటికి ఒక కిటికీ గురించి నువ్వు తనని ఎదిరించే ప్రయత్నం చేసినావంట కదా సీ అన్న నా ప్లేసు నా ఇల్లు నాకు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా ఆయన ఎదిరించలేదు నేను ఆయన అడగాల్సిన అవసరం నాకు లేదు ఆయన నేను అడిగినా పోయి నన్ను విండో పెట్టుకొని లేదు అటు సైడ్ అటు సైడ్ ఇంటి వాళ్ళు పెట్టుకోనియకపోతే నేను అటు సైడ్ ఇంటి వాళ్ళు బోగాతి వాళ్ళ మనుషులు సో నేను వెళ్ళి అడగ అడగడం జరిగింది మేము పెట్టుకొని అని చెప్పినాడు అతను సరే పెట్టుకొని పె లేకపోతే పోనీలే సమస్యలు ఎందుకు ఇప్పటివరకు అంత కామ్గానే ఉంది మళ్ళీ ఇష్యూస్ ఎందుకు అని చెప్పి మేము విండో మూసేసుకొని కట్టుకున్నాం వీళ్ళు సరే అప్పటి నుంచి నా అంత నేనున్నా ఎవరంతట వాళ్ళు ఉన్నారు మరి అప్పుడే నువ్వు టార్గెట్ అయినా ఉంటా కదా ఎందుకు అంటే విండో పెట్టుకుంటే విండో పెట్టుకుంటే టార్గెట్ ఇస్తారా అది కాదు ఆయన మాట వినకపోతే టార్గెట్ ఇస్తారా అది చెప్పిన మాట కాదు తను నచ్చని పనులని నువ్వు చేస్తున్నావు ఎందుకు ఏం చేసినా చెప్పండి స్కార్పియో అవును నా స్కార్పియో నేను కొనుక్కుంటా నా స్కార్పియో డీజిల్ నేను పోసుకుంటాను డబ్బులతో ఆయనకేం ఇబ్బంది ఆయన ఏమో డబ్బులు అడిగినేమన్నా ఆయన వద్దానక నువ్వు స్కార్పియో ఆయన ఎవడు వద్ద ఆయన ఎవడు వాళ్ళ ఇంటికి వాళ్ళు పెద్ద నా ఇంటికి నేను పెద్ద అంతే కదా ఇంకా స్కార్పియో ఇంకా అంతే వెహికల్లో అన్నారు తెల్ల బట్టలు అన్నారు తెల్ల బట్టలు వేసుకోవద్దన్నారు అవును వైట్ షర్ట్ వేసుకోవద్దంట వాళ్ళ ముందు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి లేయాలి ఇది యాక్చువల్లీ వసే రాములమ్మ సినిమా గుర్తుకొస్తుంది అంటే ఇప్పుడు కూడా అట్లా స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కానీ మా ఊరికి ఇప్పుడు కూడా రాలేదు మేము తీసుకొస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు వెనపూసపల్లికి అవును ఇంకా అదే దొరల అని వాళ్ళ దొరలము అని వాళ్ళు అనుకుంటున్నారు కాదు అని మేము చెప్తాము చెప్తున్నారా ఇప్పుడు చేస్తున్నాం చేస్తాం కూడా ఇప్పటికీ మీ ఊర్లో రావాలనే తిరగాలనే భయపడతారంట కదా ఉన్నది కానీ లేకుండా చేస్తాం అది చేస్తారు చేస్తున్నాం రాజేష్ నువ్వు చాలా వరకు మార్పు తీసుకొచ్చినాము మారుస్తాము అంటే ఒక పెద్ద స్టేచరు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆయన చూడాలన్నా అది ఎదురించాలన్నా చాలా మంది వెనుకు వెనక్కి అడుగేస్తారు అట్లాంటిది నువ్వు ఒక టీనేజ్ అప్పుడు నీ ఏజ్ ఒక ట్వంటీ టూ ఆ ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్లో నువ్వు ఎట్లా ఎదురించే దమునిలో ఎట్లా వచ్చింది అనా అంత పెద్దోళ్ళతోనే నేను పోటీ పడుతున్నాను అంటే నేను ఇంకెంత పెద్దోడిని ఏం లేపేద్దాని నువ్వు ఎంత పెద్దోని మీరే వాళ్ళు మీరే అంటున్నావు కదా అంత పెద్దోళ్ళు వాళ్ళని వాళ్ళతోనే పోటీ పడుతున్నా అంటే నేను ఇంకెంత పెద్దోని మీరే అర్థం చేసుకోండి ఒకసారి అంటే భయం అనిపించలేదా ఎందుకు భయం భయం అసలు అనేది ఎక్కడుండో నా బాడీలో ఎక్కడ ఉండో నాకే తెలియదు భయం అనే మాట నీకు ఏ ఏ ఉంటుందో నాకు తెలియదు భయం అనేది తెలియదు తెలియదు నీ మీద ఒకసారి అటాక్ చేసినారు అవును అప్పుడు వాళ్ళు ప్రాణభిక్ష పెడితే నువ్వు బతికినావు అన్న ఒక రోజు చంపాలంటే ఒక్క విషయం నేను చెప్తా నిన్ను ఖాళీ రగొట్టిరు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ నీటి నీ బాడీ అంతా అయిపోయింది ఒక్క పోటు నీ పొడిచే ఒక కత్తి ఒక లోపల దిపితే నీ పరిస్థితి అన్న కత్తి అనేది ఎవరు దూసినా దిగుతుంది ఏ గొడ్డలు అనేది ఎవడెత్తనా నరుకుతుంది అది వద్దనే మేము దూరంగా ఉన్నాం వాళ్ళు ప్రాణభిక్ష పెడితే కదా నువ్వు బతికింది అది నేను నా పాయింట్ మీకు అర్థమైందా ఎవరు దూసినా దిగుతుంది కత్తి అర్థమైందా మీకు అంటే నువ్వు అర్థం కాకపోతే డైరెక్ట్ చెప్తా చెప్పు మళ్ళీ నేను మేము కత్తి చూస్తా దిగదా కదా అదే రో రోబో బాడీ లా ఏమన్నా లేకపోతే రోబో లాగా పాటు మళ్ళీ అతికించుకుంటారు ఏమన్నా మేము మేము అలాంటివి చేయకూడదు అంటే గాంధీగిరి అని గాంధీగిరి కాదన్న గాంధీగిరి కాదు మేము మేము చిన్నప్పటి నుంచి చూసాము మేము నిక్కర్లు వేసుకున్నప్పుడు చూసాము ఒకవేళ మేము నిక్కర్లు వేసుకున్నప్పుడు చూసాము బట్టలతో ఊరు వదిలిపోయి వెళ్ళిపోయినాం అలాంటి పరిస్థితి మళ్ళా రాకూడదు ఎవరికి రాకూడదు మాకే కాదు ఈవెన్ వాళ్ళకు కూడా రాకూడదు గంగారజేష్ నువ్వు చాలా క్లియర్గా చెప్పినావు ఒకవేళ అప్పుడు నీ ప్రాణం తీస్తే నీ పరిస్థితి ఏంది అన్న ప్రాణం తీసేంత ధైర్యం వాళ్ళకి లేదు లేకుండా నేను కొట్టి వదిలేశారా అవును నువ్వు కొట్టించుకున్నావు వాళ్ళతోటి అవునన్నా కొట్టించుకున్నా తిరిగి మేము కొట్టాలంటే కొట్టగలం కానీ ఎందుకు చేయలేదంటే ఈ పరిస్థితులు ఇక్కడితో ఆగిపోవాలి ఇవి ఇవి ఇట్లనే కంటిన్యూ కాకూడదు అసలు ఏం జరిగింది చెప్పా ఆ రోజు నీ మీద మర్డర్ అటెంప్ట్ అసలు ఇట్లా జరిగింది చెప్పా ఇన్సిడెంట్ అన్న నేను తోట దగ్గర నుంచి వస్తున్నా నాకు ఫోన్ కాల్ ముందే వచ్చింది ఈరోజు నీ మీద అటాక్ జరుగుతుంది అని ఎవరు చేసినారు ఫోను మా చిన్న వెంకటరాం రెడ్డి చేస్తే ఏం కాదు అని నేను ఇంటికి వస్తుండే వస్తుంటే నాకు ఆపోజిట్లో తోట దగ్గర నుంచి ఇంటికి వస్తుండే నడుచుకుంటూ పోతున్నావా వెహికల్ బైక్లో వస్తుండే నేను నేను మా తమ్ముడు కర్ణ మా ఇంకో అబ్బాయి సతీష్ అని ఉన్నాడు మేము ముగ్గురం బైక్లో వస్తుండే నాకు ఆ ఎదురుగా ఆపోజిట్లో వచ్చి స్కార్పియో వెహికల్ గుడ్డి కొట్టింది సినిమాటిక్లో అవును ముందు నుంచి వచ్చి గుద్దినారు అవును గుద్దడంతో గుద్దడంతో వాళ్ళిద్దరికి కాలు విరిగినాయి నాకు తగలేదు స్కార్పియో నాకు తగలేదు వాళ్ళకి దిక్స్ క్రాస్గా వచ్చి కొట్టగానే కాలు వాళ్ళకి వచ్చి తర్వాత నన్ను రౌడప్ చేసినారు చుట్టూ ఎంతమంది ఉండొచ్చు ట్వెల్వ్ మెంబర్స్ నేను అప్పుడు నీకు ఏమనిపించింది అప్పుడు నీ మనసులో ఎంత కత్తులతో వాళ్ళు పన్నెండు మంది నీ చుట్టూ ఉండడం నాకేమనిపించలేదు అన్న భయం కూడా అనిపించలే అనిపించలే ఏమో అడిగినా ఏం ఏం పరిస్థితి ఏమని నేను అడిగా అంటే నువ్వు జగన్తో తిరుగుతావు పెద్దారెడ్డితో తిరుగుతావు పెద్దారెడ్డి అంటే తాడబర్ ఎమ్మెల్యే అచ్చా మీ బాస్ అంట కదా అవును అచ్చా నువ్వు వాళ్ళతో తిరుగుతారు అవును తిరుగుతా అని చెప్పాను నేను తిరగకూడదు అన్నారు ఎవరు చెప్పడానికన్నా అంటానే వెనకాల నుంచి కొట్టినారు కింద పడిపోయినా నేనేం సినిమాలో హీరోని కాదన్నా పది మంది చుట్టుకుంటే తిరిగి కొట్టడానికి ఉన్నది ఒకడిని వాళ్ళు ఉన్నది పన్నెండు మంది ఉన్నారు సో ఆ రోజు అలా జరిగిపోయింది అది దేవుడి వల్ల దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయట బతికి బయటపడ్డా దేవుడి దయ వలన వాళ్ళ భోగత్నాథరెడ్డి గారి దయ వలన దేవుడు దయ వల్ల సో ఆ ఇన్సిడెంట్ తర్వాత నువ్వు ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోపోలేదు తీసుకుపోయామ కేసు లేసి ఇవి ఏమన్నా కేసు పెట్టాము ఏమన్నారు జగన్ రెడ్డి గారు సరే ఉన్నాయి ఒకడే ఉన్నావు నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టు అన్నారు సార్ని కలిసి చెప్పాము నువ్వు ఎంబీఏ చదివినావు కదా అవునన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో అన్నారంట కదా ముప్పై అమెరికా ఇన్సిడెంట్ తర్వాతనే అన్న ఈ ఇన్సిడెంట్ తర్వాతనే లేదన్నా నేను పోలేను అట్లా వదిలేసి పోలేను మధ్యలో ముగిస్తా అన్నావా నేనే ముగిస్తా అన్నావా అట్లా ఏమని లేదన్నా ఫ్యామిలీని ఊరిని అన్ని వదిలిపెట్టి నేను పోలేను ఇక్కడే ఉంటాను నేను అన్న సో భోగత్నాయ రెడ్డి గారు నీ మీద ప్రయత్నం చేసిండు అవును నువ్వు రిటర్న్ ఏమైనా ప్లాన్ చేసినావా చేయలేదన్నా నేను అదే కదా చెప్తున్నా అలాంటివి ఆలోచనలు మేము చేయలేదు చేయము కూడా అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే వాళ్ళ ఏమైనా అలా అలాంటి ఆలోచన చేస్తే ఒకసారి కొట్టారు తీసుకున్నాం రెండోసారి కొట్టాలని చూస్తే నేను గాంధీని కాదు గాంధీ గారి మనం అంతకన్నా కాదు ఇంకొక ఇన్సిడెంట్ మీ సిస్టర్ అవును ఇది నాకు నిజంగా చాలా హార్ట్ టచ్చింగ్ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మీ రెండో అక్క అవును పెళ్ళి జరిగిన వెంటనే వన్ మంత్లోగా వన్ మంత్ అయిన తర్వాత కట్నంతో కట్నంతో విడిచిపెట్టలేదు ఇంకా ఇంకా ఈ అమ్మాయి ఇట్లాంటి దాన్ని కూడా ఇడిచిపెట్టలేదు కేవలం భోగత్ నాయరెడ్డి గారు చెప్పిందని చెప్పేసి బావ మీ అక్కని విడిచిపెట్టి కదా అవునన్న అవును అసలు రాజకీయాలు చేయగలిగితే నాతో చేయొచ్చు చేత కాకపోతే ఇంట్లో కూర్చోవచ్చు ఆడపిల్లలతో ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి తర్వాత వాళ్ళకి చేత అయితే నాతో చేయొచ్చు ఎంత రాజకీయమని చేయొచ్చు ఎంతైనా చేస్తాను నేను ఏం ఏం ధైర్యం నీకు ధైర్యానికే ధైర్యం ఇచ్చే ధైర్యం ధైర్యానికి ధైర్యం ఇచ్చే ధైర్యం నీ వెనకాల పెద్ద చెయ్యి ఎవరు ఉన్నారు నా వెనకాల పెద్ద చెయ్య నేనే ఉన్నా మీరే ఉన్నారా నీకు యువర్ ఫైనాన్షియలీ అది కాదు నీది ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ కాదు అంటే మీరు ఫ్యాక్షన్ ఫ్యామిలీ అంటే మీరు ఫ్యాక్షన్లో మీరు కూడా ఉన్నారు బట్ మీరెందుకు ఆ ధైర్యం ఎందుకు నువ్వు ముప్పై రెండు సంవత్సరాలు నువ్వు జస్ట్ అయ్యో థర్టీ టూ ఇయర్స్ అవున వాళ్ళు వాళ్ళు ఏం చేయండి ఇయర్స్లోనే మేము బాంబులు చూసాము ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోనే కత్తులు చూసాము వేట కొడవలు చూసాము అన్నీ చూసాము చూసిరు కానీ ఏం పట్టుకొని అన్న మేము మేము పట్టుకున్నాము చూసాము మేము అనుభవించినాము పొడిచినారు కూడా లేదన్న నా ఐదు సంవత్సరాల వయసులో పొడిచారు అన్న అన్న నువ్వు చెప్పేది రాజేష్ గంగ రాజేష్ నువ్వు చెప్పే ఎట్లుంది తెలుసా ఖాళీ సినిమాటిక్ డైలాగ్స్ ఉన్నాయి ఇది పర్చూరి గోపాలకృష్ణ గారు రాస్తారు చూసినావా అన్న సినిమాలో రాస్తారు చెప్తారు డైలాగ్స్ అంతే ఇది రియాలిటీ అదే కావాలంటే ఇంకా డెప్త్ వెళ్ళి తెలుసుకోండి సినిమాల్లో రాస్తే చెప్తారు డైలాగ్స్ అంతే ఇది రియాలిటీ అన్న రియాలిటీ అవును సో ఇంకా ఇంకేం జరుగుతుంది ఇంకా మీ వెన్నపూసపల్లిలో ఇది అటాక్ మీ సిస్టర్ని వదిలేసిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసినారా చేసామన్న సో ఇన్సిడెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారు మొత్తానికైతే అయినారు మీరు రెండుసార్లు జగన్ గారికి దృష్టికి ఈ విషయాలు ఏం జరుగుతుందో రెండుసార్లు దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినప్పుడు రెండుసార్లు మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందంట అవున చేశారు సారీ క్యాన్సిల్ చేయించారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ కూడా చేయిచ్చా చేయిస్తారు ఫర్ చేతులు అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు ఎవరు సాంబశివారి మీ టార్గెట్ మీ ఎమ్మెల్యే గారు అంటున్నారా ఎమ్మెల్యే గారు కాదన్న ఎమ్మెల్యే గారు అక్క చాలా మంచిది పద్మ జనాలగడ పద్మ అవునన్న ఆయన అక్క హస్బెండ్ సో పద్మమ్మతో నీకేం ప్రాబ్లం లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్న వాళ్ళ హస్బెండ్తో మీ ప్రాబ్లం అవును రెండుసార్లు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయించినాడు అవును ఎందుకు క్యాన్సిల్ చేయించినాడు జగన్ జగన్ అన్న కలిస్తే ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు సార్కి చెప్తా అని నన్ను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చెప్తా అని సో చెప్పకూడదు అవే అని చెప్పి జగన్ అన్న అడిగాడు నిన్ను అని కూడా నాతో రెండు మూడు సార్లు అడిగా చెప్పినాడు సాంబాన్న ఎలా ఉన్నాడు రాజేష్ ఏం చేస్తున్నాడు అని అడిగాడు నాకు చెప్పాను అడిగినాడు అడిగినారు నాకు సాంబాన్న నాకే చెప్పాడు కానీ ఇక్కడ పరిస్థితులు వాస్తవాలు నేను కలు కూర్చొని మీరు మాట్లాడ మాట్లాడొచ్చు కదా సాంబార్ తోటి అన్న అయితే ఏం జరుగుతుందన్నా ఏంది అని చెప్పేసి నువ్వు మాట్లాడవచ్చు కదా అవును వచ్చి కలు వచ్చి కూర్చో మా ఇంటి దగ్గర కూర్చో నువ్వు తాడపితరికి వెళ్ళకు ఇంకో అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు నా దగ్గర కూర్చోవు అంటే ఎందుకు కూర్చుంటా నేను పోయి వాళ్ళ దగ్గర నా పని ఏంది నా నీకు అన్న ఓరికి ఎందుకు కూర్చుంటాం పోయి నా పని ఏంది నేను ఒక కార్యకర్తని నేను పనిచేస్తా పార్టీకి పనిచేస్తా నా ఊరికి పని నా మండలానికి పనిచేస్తా నా నియోజకవర్గానికి పనిచేస్తా అంతే నువ్వు నా ఇంట కూర్చో నా వెనక నా వెనకాల తిరుగు నా ఇంట్లో వచ్చి కూర్చో నేను ఎందుకు కూర్చుంటా పోయి అంటే సామాన్య ఆ కలవకు పార్టీకే కదా అన్న నువ్వు ఆ ఎమ్మెల్యేలు కలవకు ఈ ఎమ్మెల్యేని కలవకు నా దగ్గరికి రా అంటే నేను ఎందుకు నా ఇష్టం వచ్చి చూడండి ఏం పోతా నేను నీకు పని చేయకపోతే నువ్వు అడుగునాన్ని నా గ్రామానికి పని చేయకుంటే నన్ను అడుగు అంటే ఇప్పుడు మీ బాస్ థర్టీ ఫైవ్ ఎమ్మెల్యే దగ్గర పోతే ప్రాబ్లం అతనికి ఆయనకు ప్రాబ్లం రెడ్డి గారి దగ్గర పోతే ఆయనకు ప్రాబ్లం సాంబసివారుడికి ప్రాబ్లం ప్రాబ్లమా ఈగోనా అది అది ఆయన ఆయన అడుగు చెప్తారు మీరు మీకు ఇగో ఉందా ప్రాబ్లం ఉందా అంటే ఆయన చెప్తారు ఇది రాజేష్ రెడ్డి ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు స్వేచ్ఛగా కలవచ్చు అవును కలిస్తే మరి ఆయన ఏం ప్రాబ్లమ్ అదే మరి మీరు ఆయన అడగని చెప్తారు మీకు ఈగోనా లేకపోతే ప్రాబ్లమా అని ఆయన అడగని చెప్తారు రాజేష్ ఇది వాస్తవానికి ఇప్పుడు రెండు సార్లు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది మళ్ళీ మూడోసారి ప్రయత్నం చేస్తున్నాం ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేస్తాం మూడోసారి ఎన్నిసార్లు సార్ క్యాన్సిల్ అయితే ఎన్నిసార్లు అయినా చేస్తాం పది సార్లు క్యాన్సిల్ అయినా పదకొండు సార్లు ప్రయత్నం చేస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు జగన్లో చెప్తాం వివరిస్తాం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎన్నిసార్లు ఇప్పుడు మీరు ఒక యాభై సార్లు పెడతారు యాభై సార్లు క్యాన్సిల్ అయితే యాభై ఒక్కసారి చేస్తాం వంద సార్లు చేస్తే టైమ్స్ టైమ్స్ అయినా కూడా ప్రయత్నం చేస్తాం తెలుస్తుంది సార్ చెప్తాం లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనంతపూర్ లో ఒక మీటింగ్ వచ్చినప్పుడు నేను అప్పుడు మీకు ఒక మాట అన్నారంట ఏమీ రాజేష్ కి ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి ఇద్దరు గవర్నమెంట్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ఎస్పీ గారు చెప్పినారంట అవున మరి వచ్చినారా గవర్నమెంట్స్ అన్న ఈ విషయం గురించి మీకు చెప్పాలి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఒక సీఎం ఎస్పీ గారిని పిలిచి ఆయనే డైరెక్ట్గా రాజేష్కి ఇబ్బంది ఉంది థ్రెట్ ఉంది సో సెక్యూరిటీ ఇవ్వండి అని సీఎం గారే చెప్పినారు ఆయన కూడా నాకు సెక్యూరిటీ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే రాకపోవడం ఏంటి అదే నాకు కూడా అర్థం కావలేదు మీరు అసలు వెళ్ళి కలిసారా ఎస్పీ ఆఫీస్కి ఫోర్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి కలిసా ఎస్పీ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన అన్నారు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలి మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాగానే పంపిస్తాము అన్నారు సెకండ్ టైం కలిసా థర్డ్ టైం కలిసా ఫోర్త్ టైం కలిసా ఫిఫ్త్ టైం కలిసినప్పుడు కూడా అదే మాట చెప్పినారు నేను సిక్స్త్ టైం కలవడం మానేసిన తిరిగి తిరిగి అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే కార్యకర్త అయినా ప్రాణాలు కదన్న కార్యకర్త ప్రాణాలు కాదా కార్యకర్త మనిషి కాదా కార్యకర్త లే లేకపోతే నాయకుడు ఉంటాడా అంటే నిన్ను మీకు ప్రొవైడ్ చేయడం ఏంటి అని నేను అదే అన్న నాకు ప్రాణాలే అన్న నీ మనిషినే నేను నాయకుల కోసం పని చేసిన మనిషిని నేను అయినా కూడా నీకు సెక్యూరిటీ రాలేదు రాలేదు మీ పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే గారు సాక్ష్యాత్ మీ ఎమ్మెల్యే గారు మీ జిల్లా గారు చెప్తే కూడా రాలేదు అంటే ఇది కూడా ఎవరి మిస్టేక్ అంటారు రాకుండా చేసినారు ఇది కూడా మీ సాంబార్ అంట అవును హండ్రెడ్ ఏది చెప్తున్నా బాయ్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుసా నువ్వు ప్రతిదీ ఏజ్ చేసినా కూడా నాకు సాంబార్ ఓకే 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 సామాన్య నీ మీద ఇంత అవసరం ఏముంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తే సెక్యూరిటీ ఎందుకు రాదు మీరు ఆన్సర్ చేయండి ఊకే సామాన్య నీ మీద పడే అవసరం ఏమొచ్చింది మరి ఎందుకు సెక్యూరిటీ ఎందుకు రాదు చెప్పండి ఎందుకు రాలేదు చెప్పండి మీరు చెప్పండి ఈ విషయం సార్ తెలుసా తెలియదు నాకు సెక్యూరిటీగా సెక్యూరిటీ ఉందని అనుకుంటున్నాడు నేను సెక్యూర్గా ఉన్నానని అనుకుంటున్నాడు సార్ ఇదే విషయాలు చెప్తా అని చెప్తున్నాను నేను సార్ని కలిసి రాజేష్ లాస్ట్ ఇయర్ భోగతి నారాయణ రెడ్డి గారికి మీకు ఒక చిన్న ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ కూడా చాలా చిన్న ఇష్యూ కానీ నువ్వే దాన్ని చాలా పెద్దగా చూపించే భూత్ పెట్టి చూపించు నేను చెప్పేది విను ఫస్ట్ నేను చెప్పేది విను చెప్పేది విను రాజేష్ రాజేష్ నా మాట రాజేష్నే ప్రిపేర్ చేయకుండా నువ్వు మాట్లాడితే ఎట్లా రాజేష్ అది ఏం క్వశ్చన్ తెలిసి ఉండొచ్చేమో కానీ ప్రజలకు తెలియాలి కదా చెప్పండి అడగని క్లియర్గా అడగని ప్లీజ్ అడగండి సి బిఎం ఒక చిన్న రేషన్ సంబంధించినది భోగ్నాయ రెడ్డి గారి వర్గం వాళ్ళది చెందినది బియ్యం దగ్గర మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బియ్యం తీసుకోను అది మాకు అవమానకరం అని చెప్పేసి సరుకుల కాడ కూడా మీరు ఒక చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూలాగా చేయడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని అది కూడా వట్ చుట్టుముట్టే జరగడం జరిగింది నేను ఏమంటానంటే చిన్న చిన్న ఇష్యూలు కూడా మీరు దాన్ని చిన్నగా చూస్తుంటే సరిపోతుంది దాన్ని మీరు పెద్దగా చేయడం వల్ల మీడియా అనేది ఒక హైప్ అనేది ఒక వట్ ఒక మరి ఫోకస్ అనేది జరగడం అనేది ఎంతవరకు అది అది నువ్వు అనుకుంటున్నావు అనా ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చిన్న విషయం కావచ్చు అది అది ఆత్మ గౌరవం సెల్ఫ్ సెల్ఫ్ అవును సెల్ఫ్ మీకు 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 చిన్న విషయం కావచ్చు రేషన్ బియ్యం అనేది చిన్నవి కావచ్చు చాలా పెద్దది అది ఇప్పుడు ఆ ఇష్యూ పెద్దది చేసింది వాళ్ళు నేను కాదు మేము ఏం అడిగాము ఒక ఎంఆర్ఓ గారిని కానీ ఒక ఎస్ఐ గారిని కానీ రేషన్ షాప్ అనేది డివర్ట్ చేయండి డివర్ట్ చేయలేకపోతే అక్కడ ఉన్న ప్లేస్ను మార్చండి ఏది ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు గ్రామం నడిబొడ్డున పెట్టండి అని మేము చెప్పినాం మేము అడిగినాం ఎంఆర్ఓ గారిని ఎస్ఐ గారిని అప్పుడు ఆయన వాళ్ళు ఏమన్నారంటే ఓకే మాకు ఇంతమందికి మాకు సపరేట్ కావాలి లేకపోతే ఇంతమందికి మాకు సపరేట్ పెట్టండి సపరేట్ లొకేషన్ చేంజ్ చేయండి అన్నట్లు వాళ్ళందరూ వాళ్ళు సంతకాలు సేకరణ సేకరణ చేసుకున్నాడని అన్నారు ఏం చేసినాము అదే పని ఎవరైతే సపరేట్ కావాలనుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము సంతకాలు సేకరణ చేసినాము చేస్తే చేస్తుంటే ఆ రోజు వాళ్ళు అడ్డబడినారు ఎందుకు అడ్డబున్నారు డివైడ్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరు మా దగ్గర రావాలి ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు మా దగ్గర వచ్చి కూర్చోవాలి అనేది వాళ్ళది మీరు మీరు ఫస్ట్లో అన్నారు కదా ఏదో రాములమ్మ అది ఇదని అదే వాళ్ళు అదే ఆలోచనలు పాతకాలం ఆలోచనలు ఉన్నారు దురా అదే అదే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు కానీ ఒకటి ఏంటంటే రేషన్ షాప్ వాళ్ళది కాదు వాళ్ళ పేరు మీద లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు పోవాలి వాళ్ళ దగ్గరికి రేషన్ షాప్ అనేది రేషన్ ఎవరైతే పేరు మీద డీలర్ పేరు మీద ఉందో వాళ్ళ దగ్గర ఇంటి దగ్గరికి పోవాలి లేకపోతే ప్రజలకు అందుబాటులోనే ఉండాలి అంతే కదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు పోవాలా మరి సామాన్య దగ్గర దృష్టి తీసుకుపోవచ్చు చెప్పినా నేను ఇప్పుడు సామాన్ నేను కలిసే చెప్పా చెప్తే అన్న ఇట్లా ప్రాబ్లం అవుతుంది మా వాళ్ళు ఎలా లేకున్నారు వాళ్ళ దగ్గరికి పక్కన ఎల్లనూరు కానీ పక్కన పల్లెల గల్లి కానీ తీసుకుంటున్నారు కాబట్టి మాకు డివైడ్ అని చేయండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ ఖాళీగా ఉంది ఒకటి లేదంటే వేరే బిల్డింగ్ చేయండి వేరే బిల్డింగ్లు కూడా ఉన్నాయి గవర్నమెంట్ బిల్డింగ్లు వేరే కూడా ఉన్నాయి ఊర్లో వాటిలోకి షిప్ చేయండి అని అడిగాను నేను లేదు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కాదు అవన్నీ ఇప్పుడు నీకే ఇబ్బంది నాకు అర్థమైపోయింది నాకు అయిపోయింది నాకు సరే రాజేష్ క్వశ్చన్ రాజేష్ రెడ్డి ఆఫ్ స్క్రీన్ ఆన్ మాత్రం ఒక కార్యకర్త అంటున్నాడు కానీ రాజేష్ రెడ్డి ఆఫ్ స్క్రీన్ మాట్లాడితే ఒక రౌడ్ షీటర్ అండ్ మర్డర్ మర్డర్ కేసుల్లో నేను ఎట్ల వస్తుంది మర్డర్ నువ్వు ముప్పై రోజులు జైలు జీవితం అనుభవించలేదు వెళ్ళా అంటే నేను చేసినట్లు కాదు అది నా మీద ఎన్నో అక్రమం గతంలో జేసి దివాకర్ రెడ్డి వాళ్ళు జేసి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పెట్టినారు ఇప్పుడు సాంబశివారెడ్డి పెట్టిస్తున్నాడు అంటే జైలుకెళ్తే నిజంగా చేసినట్ల నాలాంటి రోజు ఎంతో మంది అక్రమంగా జైలుకెళ్తున్నారు నేను జైలుకెళ్ళినా మీరు అంటున్నారు జైలుకెళ్ళిన నేను కడప జైల్లో థర్టీ ఫైవ్ డేస్ ఉన్నా థర్టీ ఫైవ్ డేస్లో నేను చాలా చూసా జైల్లో చాలా మంది మాట్లాడను నేను ఎట్లుంటే జైలు జీవితం అంటే బాగుంటది అన్న అందరుస్ అందరూ అలాంటి వాళ్ళే కాదు మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారా మంచి అని మంచి చెడు కదా ఇక్కడ అనుకుంటున్నాను కదా నేను మంచి అని తప్పు నేను మంచి చెప్పాను చెడు అని నేను చెప్పడం కంటే ప్రజలు చెప్తే బాగుంటది ఎవరైనా అంటే కోర్టులు న్యాయ న్యాయం అని తప్పు నేను న్యాయస్థానాన్ని కోర్టుని తప్పు అన్న కొంతమంది నాయకులు ఉంటారు నీకు రెడ్ స్మగ్లింగ్ కేసులో నీకు నువ్వు చేయలేదా రెడ్ స్మగ్లర్ అన్న టూ థౌజండ్ థర్టీన్లో నా మీద రెడ్ స్మగ్లింగ్ కేసు ఉంది ఉంది కదా ఉంది 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 భోగత్ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు అప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఉన్నాడు థర్టీన్లో జేసి దివాకర్ రెడ్డి వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆ రోజు నా మీద పెట్టించినాడు కేసు అక్రమంగా కేసు మీరు వెళ్ళి మీరు వెళ్ళగలిగి మీరు వెళ్ళి అడగలిగితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ జేసి దివాకర్ రెడ్డి గారు కానీ అడగండి వాళ్ళు నాకు ఎంత నష్టం చేసినారో ఎన్ని సార్లు నన్ను అక్రమంగా కేసులో పెట్టినారో మీకే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయి ఉన్నారు ఎంతో కొంత వాళ్ళు కూడా అర్థమైంది ఎవరు ఏంటి అని నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారో వాళ్ళు చెప్తారు ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తారు మీరు నాకు ఇప్పుడు నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే ఓకే అడగండి అడుగుతా రాజేష్ మీరు ఎంత ఇబ్బంది పెట్టినారు బరాబర్ అడుగుతా మీరు ఎంత ఇబ్బంది పెట్టినారు రెడ్ స్మగ్లర్ నాకు సంబంధం లేదు 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 ఒక పేరు చెప్తా చెప్పండి నీకున్న సన్నిహితంతో చెప్పండి నువ్వు కలిసి చేసిన ఒక స్మగ్లింగ్ కేసు ఒకటి చెప్తా చెప్పండి చెప్పండి నీకు సన్నిహితం లేదు రెడ్ రెడ్ ఐటమ్స్ స్మగ్లింగ్ తో ఆయన ఇంట్లో నేను ఐదు సంవత్సరాలు రెంట్కున్న పులెందులో అక్కడే కాదు నీకు బీజంపాడి నేను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు ఆయనలో రెంట్గా ఉన్నాను నేను ఆయనకి మీకు మీరు బీజం పడింది అంటున్నారు కదా ఆయనకి పదహైదు ఇల్లు ఇరవై ఇల్లు ఉన్నాయి ఓకే పదహైదు రెడ్ రెండుసార్లు సంబంధం ఉంటుందా ఇరవై ఇల్లులకి రెడ్సార్లు ఆయనతో సన్నిహితం ఉంటుందా నీకు ఆయనతో రిలేషన్ లేదా నేను రెంట్కు ఉన్న ఒక ఇంట్లో రెంట్కున్నా ఆయన తిరగలేదా సీ నేను తిరిగినందుకే నీ కార్ నీ కార్ సీజు కూడా చేసాను కదా రెండు వేల పదకొండు చేపించారు రెండు వేల పదకొండులో రాజేష్ రెడ్డి రెడ్ హ్యాండిల్ స్మగ్లింగ్ కేసులో దొరికితే ఆయన కార్ సీజ్ చేసుకున్నాడు అదే స్కార్పియో ఇక్కడ అరణ్య భవనలో ఉంది ఓకే ఓకే అన్న వెహికల్ దాలేదా నా వెహికల్ ఉంది మరి నా వెహికల్ అప్పుడు నేను ఎందుకు కేసులో లేను మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి చూడండి నువ్వు లేనప్పుడు నీ వెహికల్ ఎందుకు ఉంటుంది అన్న అది వచ్చా అన్న వాట్లో నువ్వు లేవు కానీ వెనుక నువ్వు ఇప్పుడు ఆ కేసులో నేను లేను వాళ్ళ మీ వెహికల్ ఉంది మీకు చెప్పా మీ ఫస్ట్ మీరు అడిగారు ఒకటి ఏమని వెహికల్ తిరగకూడదు వైట్ షర్ట్ వేసుకోద్దు అని అన్నా అని వాళ్ళ 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 ఆలోచన అది ఆ వెహికల్ ఉండొద్దు ఈ వెహికల్ లేకపోతే ఇటు తిరగడు అనుకుని నా కే నా వెహికల్ కేసులో పెట్టిస్తుంది ఆ రోజు అది రెడ్ నేను నా ఒక వెహికల్ పోతే ఇంకోటికుంటా అది పోతే ఇంకోటి కొంట

నువ్వు ఒక మాట అన్నా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా పది కార్లు కొంటే ఇరవై కార్లు కార్యకర్తకి డ్రైవర్ అవసరమా అన్న చెప్పుకునే నువ్వు డ్రైవర్ మెయింటైన్ చేసుకుంటావు నేను కార్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి నేను కార్యకర్త కాకముందే టూ థౌసండ్ లోనే నాకు స్కార్పియో ఉంది నా సొంత డబ్బులతో నాకు వచ్చిన ఆదాయంతో నేను కొన్నాయి అదే నాకు భూములు ఉన్నాయన్న నేను వ్యవసాయం కష్టపడి వ్యవసాయం చేస్తాను నేను కార్యకర్త కాకముందు రైతు నేను వ్యవసాయం చేస్తున్నా నేను ఎద్దులతో వ్యవసాయం చేసిన ట్రాక్టర్తో వ్యవసాయం చేసిన నేను చూస్తే చాలా అన్న నేను చదువుకున్నా ఉంటా నేను నాకు నాకు ఇష్టం నేను ఉంటా పాశం ఉంది ఇందులో నా నా స్టైల్ ఇది అంటే ఇట్లా ఇట్లుండద్దా రైతు రైతు ఇట్లుండద్దా రైతు ఇట్లనే ఉంటాడు రైతు ఇట్లుంటాడు ఉంటాడు ఆ ఉంటాడు ఇదే స్మార్ట్ గ్లామర్ కనబడతాడు అవును ఉంటాడు మంచిగా ఉంటే ఉంటాడు అంటే లూఫర్స్ వేస్తాడు ఇలాంటి వాటి లేని క్లాస్ వేస్తాడు అవును రైతు రైతు ఏమైనా చేయగలుగుతాడు రైతు ఏమైనా చేయగలుగుతాడు నేను రైతుని అవమానపరిస్తా లేని నేను రాజేష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా రాజేష్ రెడ్డి ఒక రైతు ఇప్పుడు కూడా రైతే ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా స్వీట్ కార్న్ వేసినా బెంగాల్ గ్రామం వేసినా ఇయర్ కూడా వేస్తా రైతు ఎప్పుడు కూడా నేను ఓకే గొప్ప చెప్పుకున్నా నేను కూడా దాన్ని సంతోషంగా చెప్తున్నాను ఒక రైతు రైతు అని చెప్పడానికి అండ్ అదే నేపుతున్నా కదా నువ్వు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ లో నీకు సంబంధం లేదు లేదు అరా మన నేను ఆయన స్మగ్లరే కదా ఆయన గురించి ఆయన పర్సనల్ గురించి నేను మాట్లాడను ఆయన ఆయన పర్సనల్ ఏంటో ఆయన బిజినెస్ ఏంటో అతని అతని ఇష్టం ఏమని చేసుకోవచ్చు నాకు సంబంధం లేదు నేను మాట్లాడను ఆయన గురించి నేను ఒక ఇంట్లో రెంట్కున్నా నాకు ఒక ఇల్లు కావాలి రెంట్కున్నా ఒక ఇల్లు కావాలి అది ఆయనది అది నేను ఐదు చూసి నేను ఐదు సంవత్సరాలు రెండూ తీసుకోరా ఎవ్రీ మంత్ మటర్ కేసులో నువ్వు ఉన్నావా అంట కదా ఒక పెద్ద మటర్ కేస్ చూపించండి సో మీద ప్రూఫ్ చూపించండి ఓరికే మీరు అడగ ఏదో మీకు ఎవ్వరోజు చెప్తే అడగడం కాదు చూపించండి ప్రూఫ్ చూపించండి లేదు నువ్వు నీ మీద కేసులు ఇంట్రాగేషన్ జరిగిందా అన్న నేను ఇప్పటి వరకు నేను చెప్పా తొండను కూడా చంపలేదు నేను అనుకునేవాడిని పోయి నేను ఐదు రోజులు జైల్లో కూర్చోబెట్టిర్రు అన్న అవి అక్రమ కేసులు మీకు అంత శక్తి ఉంటే మీకు అంత శక్తి ఉంటే మళ్ళీ చెప్తున్నా మీకు అంత శక్తి ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయించు నా మీద ఉన్న ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని మీద అన్నిటి మీద చేయించు నా మీద పెట్టినవన్నీ ఫాల్స్ కేసులు ఏదైతే నేను సాంబశివారెడ్డి గారి కోసం పది సంవత్సరాలు పనిచేసినానో అవన్నీ దేశీ దివాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు వాళ్ళు ముగ్గురు కలిసి నా మీద పెట్టిన పెట్టిన కేసులు పెట్టించిన కేసులు అవి ఫాల్స్ అన్నీ మీకు అంత శక్తి ఉంటే లేకపోతే అంత శక్తి ఉంటే నా మీద సీబీఐ ఎంక్వైరీ చేయించండి ఇప్పుడు ప్రతి కేసు నా మీద నాలుగు ఐదు కేసులు ఉన్నాయి ప్రతి కేసు మీద జైలుకి త్రీ టైమ్స్ పోయినా త్రీ టైమ్స్ పోయినా ఫస్ట్ ఫస్ట్ రెడ్ ఛానల్ కేసు ఫస్ట్ నా నా మీద ఫస్ట్ పడ్డ కేసు టూ థౌజండ్ థర్టీన్ అది రెడ్ ఛానల్ కేసు అది ఇప్పటికి కూడా క్లోజ్ అవ్వలేదు నాకు సెకండ్ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ ఎవరి మీద నేను ఎవరి మీద కూడా అవును నేను ఎవ్వరి మీద జైలే మీరు కావాలంటే ఎఫ్ఐఆర్ ఇచ్చి చూసుకోండి ఎంత అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఎఫ్ఐఆర్ అనేది కంప్లైంట్ అనేది ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ట్ మర్డర్ థర్డ్ ఏంటిది థర్డ్ కూడా ఇదే రెడ్ రెడ్ ఛానల్ మూడు సార్లు జైలుకి వెళ్తే

ము రోజు టోటల్ గా త్రీ డేస్ అక్కడ క్రమశిక్షణ ఉంటది వాళ్ళకి జైలు జైల్లో ఎంటర్ అయ్యో మనకి ఒక అనిపిస్తుంది ఏమని కేర్ కస్టడీ కరెక్షన్ అని కేర్ కస్టడీ మీరు ఎప్పుడైనా జైలు దగ్గరికి వెళ్తే చూడొచ్చు అవకాశం ఏ లేదు వెళ్తే మంచిదే బాగానే ఉంటుంది ప్రజల యొక్క నన్ను జైలుకి వెళ్ళిపోమంటారు ఒకసారి వెళ్ళి చూసి రండి కా లేకపోతే డ్రంక్ అండ్ కేసులలో కూడా వెళ్తారు చుక్కపడతారు నాకు వెళ్తారు మినీ టైమ్స్ డ్రంక్ అండ్ డ్రైవర్లో దొరికితే వెళ్ళొచ్చము నాకైతే కరెక్ట్ ఐడియా లేదు అవునండి ఓకే అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రాబ్లం కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు నాకు నేను కడపాకి జైల్లో థర్టీ పైడ్ అక్కడ తెలిసిన ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు అంటే ఆనందపూర్ వాళ్ళు తాడపత్రి వాళ్ళు వాళ్ళు వీళ్ళు నేను చాలామంది మాట్లాడినా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అమాయకులు ఉన్నారు నేనైతే ఒకటైతే చెప్తా అన్న ఏంటంటే పెద్ద పెద్ద క్రైములు చేయాలనుకున్న వాళ్ళు చిన్న చిన్న క్రైముల్లో జైలుకి వెళ్తే తెలుస్తుంది జైలు ఎలా ఉంటుంది మనం ఏం మిస్ అవుతున్నాము మనం ఏమి అనుభవించాము ఇప్పుడు ఏం అనుభవిస్తున్నాము జైలుకి వెళ్ళేసి బయటకు వచ్చిన వాళ్ళందరు హీరోలు అవుతారు ఏమో హీరోస్ నువ్వు కూడా హీరో కదా మంచి ఫాలోయింగ్ ఉంది కదా పలానా రాజేష్ రెడ్డిని గంగారజే రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తాను ఒక స్టేటస్లో నా స్టేటస్లో పెడితే చికలూరు పెట్ట నుంచి మీ ఓన్ ఫోన్ చేసి సారీ మీ ఫ్యాన్స్ ఫోన్ చేసారు వాడు మరి నేను కలిసిండో లేదంటే ఏం చేయలేదు అరే మంచి అదన్న అది అన్నారు మరి చిరుకలూరుపేటకి పులివెందులకి ఎంత వ్యత్యాసం ఉంది వెన్నపూసపల్లికి గుంటూరుకి ఎంత వ్యత్యాసం ఎంత దూరం ఉంది అన్న ఫ్యాన్స్ అని నేను అనుకోను వాళ్ళు నా కష్టాన్ని చూసినచ్చు నేను పడి పడిన బాధలు చూసినచ్చు నేను ఏ విధంగా ఇబ్బంది పడ్డానో చూసినొచ్చు నేను ఏ విధంగా పార్టీకి పనిచేసినో చూసిండచ్చు అవన్నీ ఉండొచ్చు కదా ఫ్యాన్స్ అని నేను అనుకోను అసలు ఫ్యాన్స్ అంటే వాళ్ళు జైలు అందరూ హీరోలు అవుతారు కదా ఫ్యాన్స్ అంటే నేను వాళ్ళు నా ఆత్మీయులు సరే జైలు హీరోలు అవుతారు బయటకు వచ్చి హీరోలో అవుతారు కదా ఏమో వాళ్ళు హీరోయిన్ చూపించుకుంటే వాళ్ళ అమాయకత్వం అది జైలు నేను అదే చెప్పాను కదా జైలుకి ముందు బయట ఇంట్రెస్ట్ ఒక లోగో ఉంటుంది కేర్ కస్టడీ కరెక్షన్ అని అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఓకే ఫైన్ అండ్ మీకు రాజకీయంగా మీ బాస్ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు అవును ఏంటి మీ రిలేషన్ మేము పెద్దారెడ్డి గారి కుటుంబంతో థర్టీ ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఉంది ఇప్పటికీ ఉంది ఇంకెప్పటికీ ఉంటుంది రాజకీయం ఏం సపోర్ట్ చేయలేదా పెద్దారెడ్డి గారు అవసరం అయితే చేస్తారు అవసరమైతే ఇప్పుడు మూడు సార్లు జైలు పోయినవు ఇప్పుడు బిందలు గురి అవుతున్నప్పుడు ఒకసారి కూడా మీ మామ అంటావు నువ్వు మీ పెద్దారెడ్డి గారు మీ మామ అవును మామ ఒకసారి వెళ్ళి మీ అన్ని వెళ్ళి ఒకసారి మాట్లాడవచ్చు కదా మరి చాలాసార్లు మాట్లాడినా పరిస్థితులు అనుకూలంగా లేవు ఇప్పుడు పరిస్థితులు బట్టి పోవాలి మరి కేతిరెడ్డి గారితో సార్ సంబంధం ఎట్లా ఉంది అంటే ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అంటే అది మేము ఎప్పుడు ఎక్కువ తాడపత్రి కాన్స్టిటెన్సీ కానీ ఇటు సింగరమల కాన్స్టిటెన్స్ కానీ ఈ రెండింటిలోనే ఉంటాను నేను ధర్మవరం కాన్స్టెన్స్ మాకు సంబంధం లేదు యాక్చువల్గా ఇంతకు ముందు ఎప్పుడో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉండేది మాకు చాలా తక్కువ ఎప్పుడైనా వెళ్తే కలుస్తున్నాను బాగా మాట్లాడతారు ఓకే రామన్న అంటారు రామన్న సోషల్ మీడియాలో టాప్ వన్ అవును చాలా బాగా యాక్టివ్గా తిరుగుతాను ప్రోగ్రెస్ తనే చూపిస్తున్నాడు అవును అవును కేత్రడ్ అన్న అది చేయడం కూడా చాలా మంది ఎమ్మెల్యేలు రియలైజ్ అయ్యి కానీ కేత్రడ్ అన్న ఒక్కడే బట్ క్లిక్ అయినట్టు ఆ ఫార్మేట్ అది చేసుకొని పబ్లిక్లో పోయింది జనాలకి చాలా మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది కానీ అన్న చేసింది మాత్రము బట్ రియాలిటీ కనబడుతుంది మిగతా చేసిన మాత్రం యాక్టివ్ లా కనబడుతుంది అయి ఉండొచ్చు ఇప్పటికి సోషల్ మీడియాలో లాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ అవును పబ్లిక్ లో తీసుకున్న కాన్సెప్ట్

ఒకసారి కదా అక్కకి అక్కకి నాకు ఇట్లా ఇబ్బంది చెప్తాను నేను కానీ అక్కడ సామాన్య చెప్తే అదే అక్కడ అలాగే ఉంది అలానే ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం ప్రజలకి అక్క తీసుకెళ్తుంది ప్రైవేట్ కార్యక్రమాలు అన్న చూస్తాడు ప్రైవేట్ అంటే నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ పోలీసులతో మాట్లాడడం కానీ ఆఫీసర్తో ఎంఆర్ఓ ఎండివోల్తో మాట్లాడడం కానీ అనేది చూస్తాడు ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేపిస్తాడు లేదంటే చేయడు అలాంటివి అలాంటివి అక్కకి చెప్తే అక్క ఏం చేస్తుంది పాపం అక్కకి తెలుసో తెలియదు నాకు తెలియదు అది ఇవన్నీ మీరు ఎమ్మెల్యే ఇవన్నీ మీరు జగన్ మోహన్ రెడ్డి గారితో తప్పకుండా జగన్ చెప్తాను నేను కేవలం మీ కాన్స్టెన్స్ లో జరుగుతుందా సింగల్ మెల్ కాన్స్టెన్స్ లో అన్ని కాన్స్టెన్స్ లో జరుగుతుంది అన్న ఒకటి ఏంటంటే వేరే కాన్స్టిట్యున్సీలో ఎలా జరుగుతుందో నేను చెప్పలేను అది ఆ మండల నియోజక నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళకి తెలుసుంటుంది వేరే నాయకులు నేను అనలేను కూడా ఎందుకు నాకు తెలియదు కాబట్టి నేను నా మండలం కానీ నా ఊరు కానీ నా నియోజకవర్గం కానీ చెప్పగలను పన్నెండు సంవత్సరాలు మీ పొలిటికల్ కెరియర్లో వెనక్కి చూస్తే నువ్వు సాధించింది ఏది అంటే సరే పోగొట్టుకోని గురించి మనం మాట్లాడుకున్నాం సాధించడం సాధించడం అంటే ఏమన్నా ఉందంటే ఇంట్లో కదా చిలుకలూరుపేట ఇంకా వేరే వేరే వాళ్ళు అక్కడ నా ఆత్మీయులు ఉన్నారు నాకు చాలా నేను మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను ఈరోజు చాలు అది ఇంకా నేను ఏం పెద్దగా ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు సో ఫ్యూచర్లో రాజేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కార్యకర్తాడు అన్న జగన్ అన్న నాకు ఎలాంటి బాధ్యత ఇచ్చినా నేను నా శక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను నేను ఎలాంటి బాధ్యత బాధ్యత ఎలాంటి నిస్వార్థంగా ఉండిపోతే ఉండిపోతా నేను పార్టీకి పనిచేస్తాను నేను ఎలాంటి పదవులు ఎప్పుడు ఆ ఆశించలేదు నేను ఎప్పుడు జగన్ అడగలేదు నేను టూ నైన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను కలిసిన జగన్ సార్ని ఇప్పటివరకు నాకు అది కావాలి ఇది కావాలి అని నేను ఎప్పుడు అడగలేదు సార్ ఈ రోజు వరకు కూడా నేను ధర్మవరం మీటింగ్లో జగన్ అన్న కలిసినప్పుడు కలిసి నేను చెప్పిన ఇట్లా పరిస్థితి ఉంది అన్న అంటే ఎస్పీ గారిని పిలిచి మరీ చెప్పినాడు జగన్ అని నాకు ఏమైనా న్యాయం న్యాయం చేస్తాను నాకు నమ్మకం ఉంది చేస్తాడు కూడా మీరు జగన్ అన్ జగన్ అన్న మీ జగన్ అన్న సీఎం అవ్వడం అనేది మీకు వరం కాదు శాపమైందంట ఎందుకంటే ఒక సందర్భంలో మీరు మాట్లాడుతూ జగన్ సార్ సీఎం కాకముందు నేను వారానికో ఒక రెండు సార్లు నేను ఎప్పుడు పోయి ఎప్పుడు కలవాలన్నా నేను డైరెక్ట్ కలిసేవాడి ఇప్పుడు జగన్ సార్ని కలవాలంటే రెండు సమ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది జగన్ సార్ని కలవాలంటే నాకు ఇబ్బంది అవుతుందంట అన్న నేను కలిసినా కలవకపోయినా నాకు ఒకరికి ప్రాబ్లం అది కొన్ని కోట్ల మందికి మంచి జరుగుతుంది ఏం మంచి జరుగుతుంది పథకాలు అందరికీ అందుతున్నాయి అవునన్నా అవున మటన్ పథకము అవ్వా ఇప్పుడు ప్రతిపక్షం కూడా నిన్న మీరు చూస్తే అవునన్నా ఏం మాట్లాడుతుంది మటన్ అమ్ముతుండు చికెన్ అమ్ముతుండు నాడుసార అమ్ముతున్నాడు అని అయ్యాన పాత్రలు అన్నాడు అవునన్నా అన్నాడు చూసారు మరి దీన్ని మిమ్మల్ని పార్టీలో ఒక మహిళ హోమ్ మినిస్టర్ని పట్టుకొని సిగ్గు ఇజ్జత్ లేదు అని చెప్పేసి అన్నారు ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు పథకాలు అందుతున్నాయి అన్ని మీరు అంటున్నారు సమాధానం కూడా మీరు చెప్పారు హోమ్ మినిస్టర్ గారు సుచారతమ్మ గారు నేను కూడా కలిసా మాట్లాడా అక్కతో ఆమె అక్క ఎలా మాట్లాడతారో అందరికి స్ట్రేట్ మొత్తం అందరికి తెలుసు ఆమె అనడము అతను అమాయకత్వం ఎవరో అయిన పాత్ర అమాయకత్వం అది అక్క ఎలా మాట్లాడతారో ఎలా ఉంటారో అందరికీ తెలుసు స్టేట్లో అందరికీ తెలుసు మిగతా విషయాల్లో ఈ మటన్ అమ్ముకున్నాడు సి అన్న ప్రతి ఒక్క ఆలోచన ప్రజలకు మంచి చేయాలని ఉంటుంది సీఎం మటన్ అమ్మాలని ఆలోచించాడు కదా ఆలోచించాడు కదా ఏ కార్యక్రమం అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు మంచి చేయగలగాల అనేది ఉంటుంది దాంట్లో కొన్ని మంచి జరగచ్చు కొన్ని చెడు జరగచ్చు అది ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం స్కూల్స్ ఉన్నాయి నాడు నేడు అని చెప్పి ఎంత మంచిది అది మేము మేము కూడా చదువుకున్నాం మేము స్కూల్ చిన్నప్పుడు స్కూల్ ఎలా ఉండనో మాకు అర్థమైంది మాకు తెలుసు మేము తెలుగు మీడియంలో చదువుకొని చాలా ఇబ్బందులు పడ్డాము మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర నుంచి చూసినారు కదా అవును చాలా సార్ చాలా చాలా సార్లు కలిసాను సార్ని మాకు తెలియని విషయాలు ఏమన్న చెప్పగలుగుతారా అప్పుడు సార్ ఉన్నప్పుడు తెలియని విషయాలు అందరికి జ జగన్ అన్న గురించి అందరికీ తెలుసు అందరు కొన్ని కోట్ల మంది చూసినారు జగన్ మీరు మాకు మా గురు మాకు చెప్పండి అన్న ఏం చెప్పినా చేస్తాడు మాట మీద నిలబడతాడు అన్న డ్రెస్సింగ్ ఆయన ఫుడ్ స్టైల్ గానీ చాలా సింపుల్గా ఉంటుంది మాకు మాకు అన్నను చూస్తే ఒకటే అనిపిస్తుంది మేము పిల్ల మాకెందుకు తెల్ల తెల్ల షర్ట్స్ ఇవన్నీ లెనిన్ ఇవన్నీ సీఎంఐ ఉండి ఒక నార్మల్ షర్ట్ వేసుకొని నార్మల్ ప్యాంట్ వేసుకొని ఉంటాడు మాకు అవసరమా అనిపిస్తుంది ఇవన్నీ కానీ అలవాటు అయిపోయింది చేంజ్ చేయలేకున్నాం నార్మల్ డ్రెస్సింగ్ అవును చాలా నార్మల్ చాలా చాలా నేర్చుకునేది చాలా ఉంటుంది కలిస్తే ఏమంటాడు జగన్ జగన్ గారు మిమ్మల్ని కలిస్తే కొట్టి హాయ్ రాజేష్ హో యూ అంటాడు గుర్తుపడతారా రాజేష్ లక్ష మందిలో ఉన్న రాజేష్ అని పిలుస్తాడు ఉన్నా కూడా లక్ష మందిలో ఉన్నా కూడా మర్చిపోడు జగన్తో అస్సలు మర్చిపోడు ఓకే నేను ఫైనల్గా నేను మీ పోరాటము జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే అంటే పార్టీ మీదనా లేకపోతే మీ రెడ్డి గారి మీదనా లేకపోతే భోగత్ నారాయణ రెడ్డి గారి మీద నేను నమ్ముకున్న వ్యక్తి జగన్ అన్న టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పటివరకు నేను ఎన్నిసార్లు కలిసినా కానీ నన్ను కూర్చోబెట్టే ఉన్నాడు లోటస్ పాన్లో కానీ పులివెందుల్లో కానీ మెనీ టైమ్స్ ఇప్పుడు కాదు నేను టూ థౌజండ్ నైన్లో అంటే నేను బచ్చా చిన్నపిల్లు నేను నాకు ట్వంటీ ఇయర్స్ అప్పుడు కూడా కూర్చోబెట్టే మాట్లాడినా నాతో నా ప నీకు ఏం ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను నాది బాధ్యత నువ్వు ఇక్కడ ఉండకు యూఎస్ వెళ్ళు అన్నాడంటే ఆయన ఎంత కేర్ తీసుకుంటారో మీరు ఆలోచించండి నేను జాబ్ మీకు యూఎస్లో నేను జాబ్ ఇప్పిస్తాను నువ్వు వెళ్ళు మరి అప్పుడు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీకు జాబ్ ఇప్పిస్తాను వెళ్ళు అన్నప్పుడు ఎందుకు పోకుండా నేను అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్కి నేను ఆల్రెడీ వచ్చాను నేను పాలిటిక్స్లోకి నేను కంటెస్ట్ చేసాను అప్పటికి కంటెస్ట్ చేయడం అంటే మంచి గుర్తుకొచ్చింది పాయింట్ నేను వదిలేసి కంటెక్ట్ చేస్తా నాకు నమ్ముకున్న నాకు మూడు విలేదు ఓట్లు వేసినాయి కాదు నేను ఒక మాట చెప్తాను మొన్న రెండు వేల మొన్న లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు వేవ్లో మొహం తెలియని వాళ్ళు కూడా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు జగన్ సార్ ఫేస్ చూసి ఓట్లేసి గెలిపించినారు కానీ మీరు మాత్రం సర్పంచ్ కంటెస్ట్ చేసి మీ అమ్మగారు కంటెస్ట్ చేయించినారు ఫ్రంట్ ఎండ్లో ఉంది మీరే కానీ ఓడిపోయినారు అవునండి ఒకసారి అది ఏంటంటే మీకు చాలా దాని గురించి చాలా తెలుసుకోవాలి మేము మేము అడిగాము సామాన్ అడిగాము మేము ఇంత చేసినాము మీకు ఇంత చేసినాము ఇన్ని సంవత్సరాలు మేము వాళ్ళకి ఇవ్వద్దని మేము అనలేదు ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళే ఉంటున్నారు అవకాశం మా ఊర్లో వాళ్ళకి కూడా ఇవ్వండి అని అడిగాము మేము ఇవ్వమన్నారు ఇవ్వకపోతే మేము కంటాక్ట్ చేసినాం మా అమ్మగారితో గారితో కంటాక్ట్ చేయించినాం దానికి ఎన్ని శక్తులు అడ్డబడ్డాయో అన్నడ పడ్డాయి శక్తుల అవును ఏం శక్తులు అదే ఆ శక్తే సామస్యవారి మీకు ఇవ్వలేదు బీఫామ్ ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము అంటే చేసినాం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ చేసినాం ఓడిపోయినారు కదా ఓడిపోయినాము ఆ ఓడిపోడానికి కారణ గల కారణాలు మీరు ఒక ఎస్ఐ గారిని సిఐ గారిని డీఎస్పి గారిని అడిగితే చెప్తారు ఎట్లా ఆ రోజు ఏ ఏ మా మండలంలో ముప్పై విలేదేశం పైన ఉన్నాయి ఏ ఊరికి సెక్యూరిటీ లేదు మా ఊరికి యాభై మంది పోలీసులు ఒక సిఏ గారు ఒక ఎస్ ఇద్దరు ఎస్ఐ గారు ఎస్ గారు డీఎస్పి గారు ఎట్లా జరిగిందంటే ఎలక్షన్ చెప్పండి ఒకసారి బట్ ఎంత ఎంత భయాందోళన ప్రజల్ని ఎంత భయాందో భయాందోళనకు గురి చేసారంటే ఒక డిఎస్పి గారు మీరు సినిమాలు చూసుకుంటారు మైక్లో అలాన్స్ చేసేది ఎట్లా మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాం మీకు అని ఒక డీఎస్పి గారు వెహికల్ వేసుకొని ఊర్లో తిరిగితే అవును మీరు జస్ట్ ఊరికి వాకిడ్లోంచి బయటకు రండి మేము తీసుకుపోతాం పోలింగ్ బూత్కి అని ఒక డీఎస్పి గారు వెహికల్లో తిరిగి ఊరంతా అనౌన్స్ చేసినారు అంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కాలంలో ఈ జనరేషన్లో ఇంత డెవలప్ అయిన జనరేషన్లో కూడా ఇలాంటి గ్రామాలు ఉంటాయని మీరు అనుకుంటారా చూసినారా అప్పుడు డైరెక్ట్గా ఎప్పుడైనా సినిమాల్లో కాకుండా మేము కళ్ళ ముందు చూసినాం అవి ఈ జన్ టూ థౌజండ్ నైన్టీన్లో సారీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు అలాంటి ప్రజలను అలాంటి భయాందోళనకు గురి చేస్తున్నారు ఇప్పటికి కూడా సో అది ఓటమి కారణం అలాంటి పరిస్థితులు కూడా మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినాం మా మనిషి ఒక్కరు లేరు బయట నన్ను పొద్దున అరగడ్డ అరెస్ట్ చేసినారు వాళ్ళు అరవై డెబ్బై మంది బయట ఉన్నారు ఎట్లుంటారు మా వాళ్ళు ఒక్కరు లేకపోతే వాళ్ళు అరవై మంది ఎట్లుంటారు పోలింగ్ దగ్గర సాంబా అనే ఒక మనిషి లేకపోతే భోగ నారాయణ రెడ్డి గేట్ నుంచి బయట కూడా వాడి గేట్ నుంచి కాలు కూడా బయటపడలేడు మొత్తం సపోర్ట్ ధైర్యం అవును ఒకప్పుడు జేసి దివాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు అన్న జేసి దివాకర్ రెడ్డి గారు లేకపోతే భోగత్ నారాయణ నారాయణ అనే మనిషి గడ్డి పూస కూడా పీకలేడు ఈ రోజు సాంబశివారి అనే మనిషి లేకపోతే భోగత్ నారాయణ అనే మనిషి గేటు కూడా దాటలేడు అవి వాళ్ళిద్దరు లేకుండా వచ్చి ఈరోజు రాజకీయం చేయ నాతో చేయమని చాలు భోగత్ నారాయణ అనే మనిషికి డెబ్బై ఐదేళ్ళు గంగా రాజు అదే గంగా రాజేష్ అనే మనిషి థర్టీ టూ ఇయర్స్ నాతో రాజకీయం చేయమని అదే హాస్యాస్పదంగా ఉంది ముప్పై డెబ్బై ఐదు సంవత్సరాలు ఎక్కడా ముప్పై రెండు సంవత్సరాలు ఎక్కడా నేను అదే చెప్తున్నా ఈ రోజు కూడా నాతో రాజకీయం చేయమని చాలు అతనికి ఆయన ఆయన ఏదో ఫ్యాక్షనిస్టు ఏదేదో పెద్ద రాజకీయ నాయకుడు పెద్ద కదా ఫ్యాక్షనిస్ట్ అవును రాజకీయం చేయమను నేను పిల్ల బచ్చాను కదా నేను వార్నింగ్ లేకపోతే నువ్వు చెప్తున్నావా రెండు వార్నింగ్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు అతను ఆయనకంత శక్తే ఉంటే నిజంగా శక్తి బలవంతుడే కదా అదే చెప్తున్నా కదా ఆయనకంత అంత బలవంతుడు ఆయన అయితే అంత కెపాసిటీ ఆయనకుంటే నాతో డైరెక్ట్గా రాకి రాజకీయం ప్లాన్ చేసి ప్రాణభిక్ష పెట్టి నేను ప్రాణభిక్ష అని నేను అనుకోను మీకు ముందే చెప్పా వాళ్ళు వాళ్ళు కత్తి దూస్తే నాకు కత్తి దిగదా దిగదా నా కత్తి అవకాశం కూడా వాళ్ళు ఎవరు దించినా కత్తి దిగుతుంది అవి కానీ తర్వాత పరిణామాలు ఎట్లుంటాయని ఆలోచించడం మనిషి నేను ఒక మనిషిని వాళ్ళు వాళ్ళు తుప్పు పట్టిపోయి ఉన్నారు ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినారు ఒక ల్యాండ్ మైన్ జరిగిందని ఆ రోజు వాడిన జీపులు కానీ ఆ రోజు అప్పుడు ఆ కాలంలో వాడిన జీపులు ఆ కోర్టుల కాంపౌండ్లోనూ స్టేషన్ కాంపౌండ్లో ఉన్నాయి తుప్పు పట్టిపోయి ఉన్నాయి వీళ్ళు కూడా అదే తుప్పు అట్టిపోయి ఉన్నారు ఇంకా మారలే వీళ్ళు అట్లనే ఉన్నారు కానీ మేము చదువుకున్నాము ఏదో మా మా వరకు మేము చదువుకున్నాము మేము మార్పు ఆలోచిస్తున్నాం అంతే మేము చేయగలిగితే మంచిది చేస్తాము మాకు చేత కాకపోతే చేత వరకు వెయిట్ చేస్తాం అంతే రాజేష్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువతకి చాలా పెద్ద పీట వేస్తున్నారు మీలాంటి యంగ్స్టర్స్ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినారు ఎంపీగా కూడా చాలా మంది ముక్కు మంది లేని వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి గెలిపించినారు ఉదాహరణకు చూసుకుంటే సిద్ధార్థ రెడ్డి విషయంలో చూసుకుంటే కూడా సిద్ధార్థ రెడ్డిని రాష్ట్ర స్థాయిలో శాప్ చైర్మన్ ఇచ్చినారు అక్కడ కూడా సమ్ ఇంటర్నల్గా ఎమ్మెల్యే తోటే కదా ఇష్యూ ఆధార్ కార్డు ఇష్యూ ఉంది సో అట్లా న్యాయం జరిగినట్టు ఆయన న్యాయం జరిగిందని చాలా మంది అనుకుంటున్నారు కొంతమంది అనుకోవట్లేదు రేపు నీకు కూడా అదే న్యాయం జరుగుతుందని తప్పకుండా జగనన తప్పకుండా న్యాయం చేస్తాడు ఈ రోజు కాక రేపు రేగా ఎమ్మెల్యేలకి కార్యకర్తకి ఎల్లుండి చేస్తాం ఎమ్మెల్యేలకి కార్యకర్తకి ఎమ్మెల్యేలకి నార్మల్ కార్యకర్తకి ఎందుకు ఈ గొడవలు ఈ వెనక ఇప్పుడు ఒకటి ఎమ్మెల్యేట్లైన వాళ్ళు కార్యకర్తల వాళ్ళ 10 సంవత్సరాలు మేము జెండాలు మోస్తే 10 సంవత్సరాలు మేము అక్రమంగా కేసు పెట్టించుకుంటే పది సంవత్సరాలు మేము పనిచేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు ఈరోజు కార్యకర్త లేకపోతే ఎమ్మెల్యే ఉంటాడు అసలు కార్యకర్త లేకపోతే నాయకుడు ఉంటాడు అసలు పార్టీయే ఉండదు అదే అలాంటి కార్యకర్తకి గెలిచిన తర్వాత ఇంట్లో మిమ్మల్ని వాళ్ళకి కనిపించవు కల మీ అవసరం ఎప్పుడు వస్తుంది మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ వస్తుంది కదా నెక్స్ట్ ఎలక్షన్ ఏదో వస్తా అప్పుడు కనిపిస్తాం మేము అప్పుడు మళ్ళీ పనిచేస్తావా జగన్ చూసి పనిచేస్తాం మేము

పదవి ఇచ్చినా ఎలాంటి బాధ్యత ఇచ్చినా నా శక్తి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను థౌసండ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాను నిస్వార్థంగా పనిచేస్తాను ఇంకా ఇంకా అధికారం వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి రాని రోజుల్లో ఇంకెన్ని కేసులు పడతాయి నీ మీద ఎన్ని కేసులు పడినా ఫే చేస్తాను నేను నీ మీద నేను మా అడ్రే చేసిరనుకో చేయలేరు అంత అంత శక్తి వాళ్ళకి లేదు ఈ మెడర్ చేయలేరు అనుకో చేయలేదు జగన్ అన్న అండ వరకు జగనన్న మీకు సెక్యూరిటీ ఇస్తే హాఫ్ ఇయర్ నుంచి సెక్యూరిటీ తెలుస్తుంది జగన్ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చినారు నీ అటాక్ నా మాట విను సెక్యూరిటీ ఎందుకు ఇచ్చినారు నీ మీద అటాక్ ప్లాన్ అయింది కాబట్టి అటాక్ చేస్తారని చెప్పేసి సెక్యూరిటీ ఇచ్చినారు వన్ అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నీకు గన్ మ్యాన్లు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి ఇంకేం ధైర్యం ఉందని మా జగనన్న నాకు తోడు ఉన్నారు నాకు ఏం చేయరు నా మీద అటాక్ ప్లాన్ చేయరు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు జగనన్న కలిసినప్పుడు మేము చెప్తాము పరిస్థితులు నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎలా ఇబ్బంది పెడుతున్నారు కార్యకర్తలు ఎలా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా చెప్తా జగన్ కలిసినప్పుడు ఇంకోటి ఏంటంటే మీద అటాక్స్ ప్లాన్ జగన్ అన్న అండ నాకు ఉందని అందరికీ తెలుసు వాళ్ళు కూడా ప్లాన్ చేసి అది ముందు కానీ ఇప్పుడు పరిస్థితులు వేరే ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు జగన్ అన్న అండ నాకు ఉన్నంత వరకు భోగత్ నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకో పది మంది వచ్చినారు సో రాజేష్ అర్థమైంది ఎందుకు ఇంటర్వ్యూ చేయడము పడ్డాను సో ఇది కాన్సెప్ట్ వెన్నపూసపల్లిలో ఒక కార్యకర్తకి జరుగుతున్న ఒక అవమానము ఒక ఇబ్బంది బేస్ చేసుకునే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నాకు నీ గురించి ఒక ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు వ్యక్తులు నాకు చెప్పినారు వాళ్ళు నీ ఆత్మీయులు కాదు నీ రక్త సంబంధాలు కాదు అన్న రాజేష్ రెడ్డి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి చాలా ఇబ్బందులు గురయండి అన్న పార్టీ అధికారంలోకి వచ్చినాక టూ అండ్ హాఫ్ ఇయర్స్లో రెండుసార్లు జైలుకి పోయాడన్నా రెండుసార్లు అక్రమ కేసులు అని చెప్పేసి ఆయనను జైలుకు పంపించే ప్రయత్నం జరిగిందన్న కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి పోవడం లేదన్నా మీరే ఒక జగ మీరే ఏ పార్టీ కోసం పని పనిచేసినారో ఆ పార్టీ నుంచి ఇబ్బందులు గురవుతున్నా మీరే ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి ఆ వ్యక్తి నాకు ఆ రోజు సంవత్సరం కింద చెప్పినాడు ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది సో ఆ ప్రయత్నమే నీకు ఎందుకే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఏం చేస్తా నీకు చెప్పలేదు సో ఇప్పుడు నీకు అర్థమైంది కాన్సెప్ట్ సో దాన్ని బేస్ చేసుకునే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ కంటెంట్ ఉన్న వ్యక్తిని చేస్తాను కంటెంట్ ఈజ్ అ ఇంపార్టెంట్ క్యాండెంట్ని చూడాను కంటెంట్నే చూస్తాను వాడు వాడు ఉన్నాడా లేనోడా అని చూడాను బహుశా మీరు అనుకోవచ్చు రోహిత్ వాడు ఒక సామాజిక వర్గాన్ని చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఇదే సామాజిక వర్గం చేస్తాను కాదు సామాజిక వర్గం కాదు ఆ సామాజిక వర్గానికి చెందిన రోహిత్ కూడా కాదు నేను బేసిక్లీ నా సామాజిక చెందిన వ్యక్తిని కాదు కంటెంట్ 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 రానున్న రోజుల్లో ఇంకా కొత్త కొత్త వ్యక్తులను చేస్తాను కొత్త ఆంటర్ప్రీనర్స్ చేస్తాను అస్సలైన సిస్సలైన కుల్లం కుల్ల మీరు రాను రోజులు చూస్తుంటారు ఇప్పటి రోహిత్ అనే వ్యక్తిని ప్రతి ఇంటర్వ్యూని మీరు యాక్సెప్ట్ చేశారు పబ్లిక్లో తీసుకుపోయినందుకు వాడికి పబ్లిక్ తీసుకుపోయి పబ్లిక్ మీరు యాక్సెప్ట్ చేశారు సో ప్రతి ఇంటర్వ్యూని మీరు యాక్సెప్ట్ చేసినందుకు మీకు చాలా చాలా వాట్ వాట్ థ్యాంక్స్ అని చెప్తున్నా థ్యాంక్స్ వచ్చిన మాట సో రాజేష్ రెడ్డితో ఒక కార్యకర్త పడే ఇబ్బందు రాజేష్ ఇంకొక విషయం మీ ఇష్యూ కాదు వెనపు సపల్లే కాదు మీ నియోజకవర్గమే కాదు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు అది అధిష్టానం దృష్టికి పోవడం లేదు అవునన్న ఉదాహరణ చూసుకుంటే మీ ఇంటర్వ్యూలో అంటే లైక్ ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే ఏపీలో చాలామంది కార్యకర్తలు అసంతృప్తులు లోనారు పార్టీ కష్టపడు జగనన్న కోసం అవునన్న పని చేసినారు ఎమ్మెల్యేల కోసం కాదు ఇంకా వేరే వాళ్ళకి ఎంపీల కోసం జగనన్న చూసి జగనన్న చూసి పని చేస్తున్నారు కానీ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న సీఎం అయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు అవన్నీ తెలుసు అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడుతూ ఉన్నావు అని అంటే వాళ్ళు ఒక మాట అన్నారు వాళ్ళన్న మాట ఏందంటే అన్న మన జగన్ అన్నే కదా అని అంటున్నారు అవును సో ఇక్కడ కూడా అంతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యేల కింద కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఎం అధిష్టానం దృష్టికి పోవడం లేదు ఉదాహరణకు రెండు పేర్లు చెప్పాలంటే వద్దులే కానీ సో ఎనీవేస్ థ్యాంక్ యూ రాజేష్ ఫర్ ఏ గ్రేట్ టైం సంవత్సరం నుంచి అడిగితే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినావు సో రానున్న రోజుల్లో రాజేష్ నీతిగా నిజాయితీగా అంటే నువ్వు చేయలేమనే కాదు నీతిగా నిజాయితీగా నువ్వు రాజకీయం చేయాలి నువ్వు ఎన్ని ఏదైతే కోల్పోయినావో అది నువ్వు సాధించాలి ఫ్యామిలీ లైఫ్ కెరియర్ లైఫ్కి నీ పర్సనల్ లైఫ్కి నీ డబ్బు కూడా దూరమైన అవన్నీ నీకు రానున్న రోజులు రావాలని ఉన్నత స్థానంలో ఉండాలని నేను నమ్ముకున్న ప్రజలు కానీ నీ ఊరికి కానీ నువ్వు ఏదో ఒకటి చేయాలని కుళ్ళంకుల కోరుకుంటుంది తప్పకుండా థ్యాంక్స్ ఫైనల్గా కార్యకర్త అంటే కార్యకర్త అంటే ఒక శక్తి ఒక నాయకుడికి ఒక శక్తి జగన్ రెడ్డి గారు అంటే రియల్ హీరో మనం మూవీస్లోనే చూస్తుంటాము హీరోస్ని ఎలా చేస్తారు హీరో ఎలా చేస్తాడు ఏంటి అని కానీ జగన్ నా రియల్ లైఫ్ చేసినాడు మీ బాస్ తాడిపత్రి పెద్దారెడ్డి గారు అంటే సపోర్ట్ దానికైనా సపోర్ట్ చేస్తాను నాకు నాకు మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎప్పటికి సపోర్ట్ ఉంటుంది ఆయన సపోర్ట్ నాకు వెన్నపూసపల్లి అంటే ప్రజలు ఒకటి వెనపుస్పల గురించి చెప్పాలంటే నేను మీ ముందు ఈరోజు నిలబడి కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇంత విశ్వాసంగా కూడా నేను అంటే వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టే వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇవ్వలే ఇవ్వలేకపోవచ్చు బికాజ్ ఈ భోగత్ నారాయణుడిని చూసి ఆయనకు భయపడి అంటే అట్లా కాదు చాలా సంవత్సరాలను చూసినారు ముప్పై సంవత్సరాలను చూసినారు ఎంత ఇబ్బందులు పడి వాళ్ళు అనుభవించిన చాలామంది బుడద మీద రాయేసి ఎందుకు చిట్టించుకోవడము అని అనుకున్నారు జనాలు కానీ ఆ బుదాన్ని కలగానే నేనున్నా ఈరోజు కాబట్టి నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారు తప్పకుండా వాళ్ళకి ఎప్పుడు నేను ఉంటా గ్రామాన్ని నేను కొద్ది రోజులుగా దూరంగా ఉన్నా అంటే నా పర్సనల్ పని మీద నేను బయట తిరుగుతున్నా తప్పకుండా దూరం వెన్నపసుల గ్రామంలోనే ఉంటాను నేను ఆ ప్రజలకు అండగానే ఉంటాను నేను ఎప్పటికీ అడ్వాన్స్గా వాట్ హ్యాపీ మ్యారెడ్ ఏం చెప్తారు నేను ఇంగ్లీష్లో పెళ్లి చేసుకోపోతున్నాయి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోబోతున్నావు అంతలోపల ఈ ఇంటర్వ్యూ ఎయిర్ అవుతుంది ఏమంటారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఏదైతే నువ్వు నీ పర్సనల్ లైఫ్ కెరియర్ లైఫ్ దూరం దూరమైన పెళ్లి అయిన తర్వాత మంచిగా ఉండాలి భగవంతుని తోటి మంచిగా ముందు పోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకాలి తప్పకుండా జగన్ కలిసినప్పుడు కలిసి తర్వాత మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజేష్ నీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు మంచిగా ఉండి ఊరికి మంచిగా ఉండి నియోజకవర్గం మంచిగా ఉంటే చాలా నాకు యూ